జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతి కూరపాటి కుముదవల్లి గారికి, భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహములతో మీ గోపీ కందుల. శ్రీ నమ్మాలవాళ్ళు అనుగ్రహించిన తిరువైమొజి పాసుర ప్రతిపదార్థాన్ని శ్రీమతి కూరపాటి కుముదవల్లి గారి శ్రీవాక్కుల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జై శ్రీమన్నారాయణ. సమయం మించక ముందే
ఇంటికే వెళ్ళండి, స్వామి దగ్గరికి సేవించండి అన్నారు. అటువంటి తిరువేంగడంలో విశాలమైనటువంటి స్వామి అద్భుతంగా పెంచేసి ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడు వచ్చినా పరమాత్మని వదిలి ఉండడు ఆదిశేషుడు. ఆదిశేషువు ఏడు కొండలుగా ఉంటే మన స్వామి వేయించేసి ఉన్నాడు. మేము పాపాలు చేశాం అని మాటండి, ఆ పాపాలు క్షణంలో పోతాయి. తిరువేంగడం అంటే చాలు, తిరుమల అంటే చాలు, ఈ పాపాలు పోతాయి అన్నారు. స్వామి వైకుంఠం నుంచి ఒక పార్కు వచ్చాడు అన్నాడు. ఏమిటా పార్కు? తిరుమల అనే పార్కు, దివ్య దేశం అనే పార్కు వచ్చాడట స్వామి. చక్కగా అమ్మతో కూడి వచ్చాడట స్వామి. మన స్వామి ఎక్కడికి వచ్చినా అమ్మతో కూడే వస్తాడు. రామయ్యగా అవతరించినప్పుడు అమ్మ సీతమ్మగా అవతరిస్తుంది. మన స్వామి తిరువేంకడం గోవిందుడుగా వచ్చినప్పుడు స్వామి పద్మావతిగా వస్తుంది. అటువంటి దివ్య దంపతులను సేవించండి అంటూ ఆడవారి లోపలికి పర ఉపదేశం చేశారు. 11వ పాశురంలో అక్కడ ఉన్నవాడు ఎవరనుకుంటున్నారు? తిరుమలలో ఉన్నవాడు సాక్షాత్ త్రివిక్రమ పెరుమాళ్లే అంటున్నారు. ఆడవారికి స్వామి త్రివిక్రమ అవతారాన్ని సేవింపజేశారట. ఆనాడు పాదాలు చాచాడే ఆ త్రివిక్రముడే ఇక్కడ ఉన్నాడు అన్నారు. అటువంటి స్వామిని గురించి పాడిన వారు ఎవరండి? సడగోపన్ పాడిన నమ్మ ఆళ్వారు. సడగోపన్ అనగానే అంజలి చేస్తాం, పురుగు సడగోపన్ అంట. దివ్య దేశం పేరొచ్చిన ఆళ్వార్ల పేరొచ్చిన అద్భుతంగా అంజలి చేస్తాం. ఎవరైనా సేవించండి, ఎవరైనా చూడండి, దివ్య ప్రబంధం సేవించేటప్పుడు అంజలి చేస్తారు. అంత గొప్పవాడు. అంత మాత్రమే కాదు, ప్రబంధానికి ఉన్న గొప్పతనం, తిరువాయుడికి ఉన్న గొప్పతనం స్వామి కూర్చుని పెట్టాడు. నాలాయిరంలో ముదలాయిరం ఇయ్యప్ప అవి స్వామి పొరపాటులో సేవిస్తారు, కానీ తిరువాయుడి మటుకు స్వామి కూర్చునే వింటాడు. స్వాములు చదివే స్వాములు కూడా కూర్చునే సేవిస్తారు. అంత గొప్పది తిరువాయుడి. ఈ పత్తు అంటున్నారు ఒక్కొక్క పత్తు. ఇది తిరువేంకటయ్యారి గురించి చెప్పిన పత్తు అండి. ఇది తిరుమంగూరు పెరుమాళ ఎందుకు చెప్పిన పత్తు అండి. ఇది శీలత ఎందుకు చెప్పిన పత్తు అండి అంటున్నాడు. ఒక జున్నుగడ్డి కోసి ముక్కలు చేస్తా. అట్లాగే ఆడవాళ్ళ చేత ప్రబంధాన్ని పాడించుకున్నారు స్వామి. ఇది ఈ పాసురాలు, ఈ పెరుమాళ మీద పాసురాలు అంటున్నారు. ఈ పాసురాలు ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఫలం చెప్తున్నారన్నమాట. ఏమిటా ఫలం? సేవ లభిస్తుంది అంటున్నారు, సేవ చెయ్యాలి అంటున్నారు. పరమాత్మ అనుగ్రహం పొందాలంటే ఏదో ఒక సేవ చెయ్యాలి. మనకి తోచిన సేవ, పుష్ప సేవ కానివ్వండి, పూవెల ఊడవటం కానివ్వండి, అందరినీ తిరుమల వెళ్ళమని చెప్పడం కానివ్వండి, గోవిందనామని చెప్పడం కానివ్వండి, అన్నీ సేవ. ఈ విధంగా సేవ లభిస్తుంది అంటూ 11వ పాసరలో చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకునేది 3వ పదిలో 4వ తిరువాయుమడి. 3వ పదిలో 4వ తిరువాయుమడి. ఆనాడు కృష్ణుణ్ణి అడిగాడు అర్జునుడు, ఓ కృష్ణ, భగవద్గీత సాక్షాత్ పరమాత్మే చెప్పాడు. శ్రీ భగవాను వాచ అంట, సాక్షాత్ పరమాత్మే చెప్పాడు భగవద్గీత. భగవాను వాచ అంట, భగవానుడు అంటే మన కృష్ణయ్యే. అటువంటి కృష్ణయ్య యుద్ధ రంగంలో అర్జునుడికి చెప్తున్నాడు. యుద్ధం చెయ్యనన్నాడు, దానికోసం చెప్తున్నాడు అర్జునుడికి. చెబుతూ ఉంటే అర్జునుడు ఒక సందేహాన్ని అడిగాడు, స్వామి నీ ఆస్తి ఎంత? లోకల్లో అనుకోగా నీ ఆస్తి ఎంత అండి, మీకు ఎంత సంపద ఉందండి? అదేవిధంగా అర్జునుడు అడిగాడు కృష్ణయ్యని, నీ సంపద ఎంత అంట. నీ సంపద నాకు చూడాలనుంది. సంపద అంటే దాని విభూతి అంట, మనం అనుకునే విభూతి కాదు, విభూతి అంటే సంపద అని అర్థం.
విభూతి అంతా చూపించు అని అడిగాడు మన అర్జునుడు కృష్ణయ్యని. అప్పుడు స్వామి తన విశ్వాన్నంతా చూపిస్తున్నాడు. కృష్ణయ్య చూపిస్తున్నాడు తన సంపదని, మొత్తం అంతా ఆయన సంపదే. మన ఇంటికి ఎవరైనా వస్తే ఇది మా శివారాధన చేసే రూమ్ అండి, ఇది మా పడుకునే రూమ్ అండి, మనవి కాబట్టి అన్ని చూపిస్తా. అట్లాగే పరమాత్మ మొత్తం అంత తన సంపదనంతటి చూపిస్తున్నాడట వాళ్ళు వాళ్ళకి. చేతన అచేతనాలన్నింటినీ అడిగాడు కాబట్టి అర్జునుడు మొత్తం అన్నీ చూపిస్తున్నాడు. ఈ విశ్వంలో ఆయనది కాని వస్తువు అంటూ ఏదీ లేదు, ప్రతి వస్తువు ఆయనది. చేతనము ఆయనదే, అచేతనము ఆయనే. చేతనం అంటే అచేతనం అంటే ఫ్యాన్ కానివ్వండి, స్టూలు కానివ్వండి, స్పీకర్ కానివ్వండి, దీన్ని అచేతనం అంటారు. చేతనం అంటే మానవులు అన్నమాట. అన్నీ మొత్తం అంతి సంపదని చూపిస్తున్నాడు అన్నమాట కృష్ణయ్య అర్జునుడికి. విశ్వాన్నంత దాని విభూతి అధ్యాయం అంటారు. అదేవిధంగా ఆళ్వార్లు ఈ తిరువాయుడిలో స్వామిని అడిగారు, స్వామి మొత్తం అంతా తన సంపద చూపిస్తున్నారు. ఈ పరిభాషరాలు హే కృష్ణ హే యాదవ, ఓ కృష్ణ అని పిలిచాడు. అన్నీ చూపించమని చూడంగాని ఆశ్చర్యపోయాడు అన్నమాట. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు ఎంత గొప్పవో ఆయన సంపద కూడా అంత గొప్పది. భగవంతుని యొక్క గుణాలు ఏంటండి? సౌశీల్యం, సౌందర్యం, లావణ్యం. లావణ్యం అంటే ఆయన యొక్క మొత్తం గుణం, ఆయన యొక్క మొత్తం దివ్య శరీరం అంతా గుణం లావణ్యం. సుకుమారం, ముట్టుకుంటే కందిపోయే గుణం సుకుమారం. అదేవిధంగా ఆయనవి కాబట్టి ఆ గుణాలు గొప్పగా ఉంటాయి. మన కృష్ణయ్య కాబట్టి అబద్ధాలు ఆడినా గొప్పదే. మన కృష్ణయ్య ఆడాడు కాబట్టి అబద్ధాలు, ఇంకెవరన్నా ఆడితే అనర్థదాయకం. మన కృష్ణయ్య ఆడాడు కాబట్టి ఆడవాళ్ళు అంటారు అదు ఇదు పుదు ఎన్నలావన అల్ల. స్వామి నువ్వు ఏం చేసినా ఆనందదాయకంగానే ఉంటుంది, నువ్వు చేశావు కాబట్టి. అదేవిధంగా ఇది ఆయన విభూతి కాబట్టి అన్ని అందంగా కనిపిస్తున్నాయి ఆడవారు. ఇది మన ఇల్లు కాబట్టి మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తాం మన ఇల్లంతా. అదేవిధంగా ఆడవాళ్ళకి తన సంపద మొత్తం అంతా చూపిస్తున్నాడు స్వామి. భగవంతుని యొక్క గుణాలు ఎంత గొప్పవో, భగవంతుని యొక్క సంపద, సంపద అంటే ఆయన యొక్క విశ్వంలో అన్ని వస్తువులు అన్నీ గొప్పవేనట. తీసేదే దేవుంది కాబట్టి మన స్వామిది కాబట్టి. దీన్ని ఒక పదం వాడతారు, తదీయత్వాకార ఉపాధేయం మదీయత్వాకార చాంద్యం. నా కోసం అనుకుంటే వదలాలి, పరమాత్మది అన్నప్పుడు ప్రతిదీ మనం అద్భుతంగా చూడాలి. కొబ్బరి కుండాల్లో నీళ్లు చూస్తే భగవంతు యొక్క సృష్టి ఎంత అద్భుతంగా ఉంది. ఏడంతస్తుల యొక్క భవనాలు చూస్తే ఆ స్వామి యొక్క సృష్టి ఎంత అద్భుతంగా ఉంది. అని ఏది చూసినా ఆయన గుర్తుకొస్తే అది గొప్పగా ఉంది, ఆయన యొక్క ఆయన చేసిన సృష్టి కాబట్టి. అదేవిధంగా ఆళ్వారు పరమాత్మ విశ్వం కాబట్టి ప్రతి వస్తువుని చూసి ఆనందపడతారు, మా స్వామి సృష్టి అండి అని ప్రతిదీ ఆనందాయమే ఆయన చూపిస్తున్నారు, ఆళ్వారు చూస్తున్నారు. ఈ తిరువాయి మణి మొదటి పాసురం ఒక నల్లొరువరెంగో పొరుగులిసి భూమి ఎంగో దిగజుంటన్ పరవ ఎంగో ఈ ఎంగో వాయువెంగో నిగడుమాకాశమెంగో నీళ్ళు చూడాలి రెండు మెంగో ఇగజువరైతమెంగో కన్ననై కుమారే. స్వామి నిమ్ని ఏ పేరు పెట్టి పిలవాలో తెలియటల, అన్నీ నువ్వే కాబట్టి, ఆ సృష్టిలో అన్ని వస్తువులు నువ్వే కాబట్టి ఏ పేరు పెట్టి పిలవాలో తెలియటల. పంచభూతాలు అననా నిన్ని, వాయు అననా సృష్టించింది వాయు నువ్వే కాబట్టి, పంచభూతాలంతా నీ శయ్యన. పంచభూతాలు ఏమిటండి? పంచభూతాలు భూమి, వాయువు, నీరు, అగ్ని, ఆకాశం. పంచభూతాలు ఎంత అందంగా ఉన్నాయి స్వామి. అగ్గిపెట్టిలో అగ్ని ఉందే, అగ్గి పుల్లలో ఎంత విచిత్రం అండి. కొద్దిగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం, పంచభూతాలే హనుమ అట.
గారని చెప్పండి అంటే మన కంబ రామాయణం కంబర్ కవి అంటారు, పంచభూతాలే హనుమ అంటారు కంబర్ కవి. పంచభూతాలేంటో మనకి తెలుసు, ఐదు అని. హనుమ ఎవరి బిడ్డ? వాయు బిడ్డ, వాయు సంభూతుడు, వాయు కుమారుడు అంట. ఒక తత్వం వచ్చింది. ఏ మార్గాన్ని వెళ్ళాడు? ఆకాశ మార్గాన్ని వెళ్ళాడు. రెండవ తత్వం వచ్చింది. ఏమి దాటాడు? సముద్రాన్ని దాటాడు. 1000 యోజనాల గల సముద్రాన్ని. మూడవ తత్వం వచ్చింది. ఎవరిని చూశాడు మన హనుమ అంటే భూపుత్రికను చూశాడట. భూమిలో ఆవిర్భవించింది మన సీత పిరణి, భూపుత్రికను చూశాడు. చూస్తే ఏం జరిగిందండి? రావణాసుడు హనుమంతో ఒకటి నిప్పించాడు. ఇదే పంచభూతాలు, దీన్ని పెంచుకోవచ్చు మాట. ఇదే సుందరకాండ అన్నారు మన కంబర కవి. అట్లా ఇప్పుడు ఆడవాళ్ళు అంటున్నారు, పంచభూతాలు నీవే స్వామి, ఎంత అద్భుతంగా ఉన్నాయి పంచభూతాలు. ఎన్ని ఎంపిరాలు నాకు అర్థం కావట్లా. ఏదైనా ఒక చీర షాపుకి వెళ్తే ఆ చీరలు అన్ని చూపిస్తుంటే ఏం తీసుకోవాలో తెలియదు, తచ్చాడుతూ ఉంటాం. అన్ని చీరలు మన ముందు వేస్తే అన్ని బాగానే ఉంటాయి. అదేవిధంగా ఆడవాళ్ళకి ఒక మామిడికాయలు కింద పడుతుంటే ఏ మామిడికాయ తీయాలని తచ్చాడుతూ ఉంటాడు. అదేవిధంగా పరమాత్మ తన యొక్క విభూతి అంటే, విభూతి అంటే సంపద అని గుర్తుంచుకోవాలన్నమాట. విభూతి అంటే, విభూతి అంటే విభూతి అధ్యాయం అని భగవద్గీతలో ఉన్నట్టుగా ఇదంతా స్వామి యొక్క విభూతి అంతా చూపిస్తున్నాడు ఆడవాళ్ళకి. ఏమనను? సూర్యచంద్రులు అననా, కృష్ణ అననా, ఎంత బాగుంది స్వామి సృష్టి అంటూ చెప్పారు ఈ పాశరాల్లో. రెండవ పాశరం, కుమారు అరియ మాటే ఉన్నంగళ్ళనైతమెంగో మేము శ్రీమారియంగో విడంగుదారైగడంగో నా ఇయలి కలైగడంగో జ్ఞాననల్ ఆవియంగో పావు శ్రీ కన్ననెమ్మాన్ గంగయ్య కన్ననయ్యే. భూమి మీద ఉన్నటువంటి కొండలన్నీ అనుభవిస్తున్నారు అన్నమాట ఈ స్వామివి అన్న భావంతో. అన్ని కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. స్వామి మేరు పర్వతమా, మన తిరుమలగిరి కానివ్వండి, మన చోడంగిపురి కొండ కానివ్వండి, గోవర్ధనగిరి కొండ కానివ్వండి, అన్ని అద్భుతంగా ఉన్నాయా? స్వామి సృష్టిలో అక్కర్లేని పదార్థం అంటూ ఏముండదు, అందంగా అనుభవిస్తున్నారు మా స్వామిది అన్న భావంతో ఆడవాళ్ళు. నాలుగు వేదాల, ఎంత అద్భుతమైన వేదాలండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. శబ్దాలు అన్నీ నీకే చెందుతాయ్యా, ఏ శబ్దం మాట్లాడినా నీకే పొసుకుతుంది స్వామి, అన్నీ నీవేనా అంటున్నారు ఈ పాశురాలు. విద్య, మూడు రకాల విద్యలు ఉన్నాయి. దాహార విద్య, శాండిల్య విద్య, రకరకాల విద్యలు ఉన్నాయి. ఆ విద్యలన్నీ ఉన్నాయి స్వామి అంటే ఈ పాశురంలో. స్వామి నేను ఎవరు పిలవను? కొండ అననా, విద్య అననా, ఓ కన్నా అన్నా. ఆ స్వామి చూపించిన విభూతినంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు శ్రీమన్నమ్మ ఆళ్వారు. అక్కడ కృష్ణయ్య చూపిస్తే అర్జును చూస్తున్నాడు, ఇక్కడ మన స్వామి చూపిస్తుంటే ఆళ్వారు చూస్తున్నారు. మూడవ పాశురం, గంగయ్య కన్ననెంగో పవన సవ్వాయనెంగో అంగదర్ అడియనెంగో అంజల వణ్ణనెంగో శంకదర్ ముడియనెంగో తిరుమరు మార్వనెంగో శంగు సత్కరత్తనెంగో సాది మాణికత్తయ్యే. అబ్బ జాతి మాణిక్యం మా స్వామిదండి అంటారు. ఇది మా స్వామి వస్త్రం అండి అంటూ ఉంటాం. మా స్వామి మాలండి అంటారు. గోదా యొక్క మాల తిరుమల గరుడోత్సవం రోజు వస్తుంది. ముందు రోజున గోదా రాల, కానీ గోదా రాకపోయినా గోదా మాలకి ఊరేగింపు జరుగుతుంది. గోదా మాలకి పురప్పాడు. ఆ మరునాడు గరుడోత్సవం రోజున మన మలయప్పని ధరిస్తాడు గోదా ధరించిన మాల. గోదా ధరించిన మాలను ఎట్లా తెలుస్తుందండి? చిలక ఉంటుంది కాబట్టి ఆ గోదా మాల. అట్లాగే గోదా మాలకే పురప్పాటు జరిగింది, ఊరేగింపు జరిగింది. అదేవిధంగా ఈ విభూతి అంతా ఎట్లా, ఇది స్వామిదండి, ఇది స్వామి వస్తువు అండి. స్వామి వస్తువులు ఏమంటే ఏంటండి? స్వామి యొక్క దివ్య శరీరాన్ని వర్ణిస్తున్నారు ఈ పాశురంలో. స్వామి యొక్క దివ్య శరీరం ఎటువంటిది? ఆయన యొక్క పుండరీ కాటువేనక నేత్ర సౌందర్యం, ఎంత అద్భుతం అండి. నేత్ర సౌందర్యం చేతే లోపరుచుకుంటాడు స్వామి తన సౌందర్యం.
పరమాత్మ యొక్క దివ్య సౌందర్యం, అద్భుత సౌందర్యం. మన భగవతి రామాయణ వారు ధనుర్దాసుని తీసుకెళ్లి రంగరాజు యొక్క సౌందర్యాన్ని సేవింపజేశారు. వేదాలకి లోబడని వాడు, పురాణాలకి లోబడని వాడు స్వామి యొక్క సౌందర్యం చూడంగానే మారిపోతారు. మనం లోపల చూస్తూ ఉంటాం, ఈ రోజుల్లో రేడియాలు ఎక్కువ పెట్టుకుంటారు, టీవీ చూస్తున్నారు. ఎందుకు ఈ రేడియోల కన్నా టీవీ ఎందుకు? టీవీ వచ్చి ఎదురుకుండా కనిపిస్తుంది కాబట్టి. అదేవిధంగా స్వామి యొక్క సౌందర్యం, స్వామి యొక్క సౌందర్యానికి దిద్దుపాటైన వాడు గోవిందు అంతమంది. ధనుర్దాసు తన భార్య యొక్క నేత్ర సౌందర్యానికి లోబడ్డారు. కానీ భగవత్ రామాంజల వారు చెయ్యి బుచ్చుని గర్భాలయంలోకి తీసుకెళ్ళి, ఓ రంగనాథ నీ సౌందర్యాన్ని సేవింపజే. ఆనాడు దిలీపనాడు వాళ్ళకి ఏ విధంగా నీ యొక్క సౌందర్యాన్ని సేవింపజేశావో ఆ విధంగా సేవింపజేయనగానే ఆ క్షణం నుంచి మారిపోయారు ధనుర్దాసు. అదేవిధంగా ఇట్లా మార్చిందండి స్వామి యొక్క నేత్ర సౌందర్యం. నిన్నేమాను నేత్ర సౌందర్యం గలవాడన్న ఇదంతే పుండరీకాక్ష, నేను ఓడిపోయాలి అందానికి అంటారు. అదేవిధంగా ఇందాక స్వామి యొక్క విభూతిని వర్ణించారు, ఇప్పుడు ఆయన యొక్క దివ్య శరీరాన్ని వర్ణిస్తున్నారు ఈ పాశురంలో. ఆయన యొక్క వర్ణం ఎంత అద్భుతంగా ఉందండి. ఆయన యొక్క వర్ణం ఎట్లా ఉందట, నలుపట నల్లని కృష్ణయ్య అంటారు, నీలమేఘ శ్యాముడండి అంటారు. ఆ నీలమేఘ శ్యాముడి యొక్క ఆ సౌందర్యం లోపరుచుకుంటుందండి ఆయన యొక్క దివ్య తిరిమేని. ఇక పాదాల చెప్పనే అక్కల అని అందమైన పాదాలు ఎంత. ఆయన యొక్క చిరునవ్వ దీనికి లోబడిన వాడు దీనికి లోబడతారు, ఇంకా చిరునవ్వుకి లోబడతారు అంట. ఆయన యొక్క అదన సౌందర్యానికి లోబడతారు కొంతమంది, క్రీడ సౌందర్యానికి లోబడతారు కొంతమంది, పాద సౌందర్యానికి లోబడతారు కొంతమంది. ఆ విధంగా అందరినీ తన సౌందర్యంతో లోబడుతూ ఉంటారట స్వామి అంటూ స్వామి యొక్క ఆపాద మస్తకాన్ని వర్ణించారు. శంఖం చక్రం ఎంత అద్భుతంగా ఉన్నాయండి. శంఖ చక్రాల సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంది. చక్రధారి అంటాం స్వామి యొక్క సింహస్థంలో చక్రం ఉందా, స్వామి యొక్క సింహస్థంలో శంఖం ఉందా. ఆయన నారాయణుని మనం ఎట్లా గుర్తిస్తాం, శంఖ చక్రాలు ఉన్నాయి కాబట్టి. ఆయనకి నిరూపక ధర్మం, నిరూపక ధర్మం అంటే ఆయన తప్ప వేరెవరికి ఉండవన్నమాట, అసాధారణ ధర్మం. నారాయణ ఎట్లా గుర్తుపట్టగలవండి, శంఖ చక్రాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ పాశురంలో పరమాత్మ సేవింపజేశారు ఆళ్వానికి తన దివ్య సౌందర్యాన్ని. పరంపదాన్ని చూపించారు ఈ పాశురంలో. నాలుగవ పాశురంలో సాలిమాణిక్కమెన్గో సవిగడుపను మొత్తమెన్గో సాధినల్వైనవెన్గో తవ్వించి విడక్కమెన్గో ఆదిలం సోది ఎన్గో ఆదిలం కూడనెన్గో ఆదుమిల్కాలందై అచ్చుదన్ అమలనయ్యే ఎంత అద్భుతంగా ఉన్నాడండి స్వామి. ఆ పరంపదాన్ని వర్ణిస్తున్నారు స్వామి. పరంపదంలో ఆభరణాలు ధరించి ఉంటాడా, ఎంత అద్భుతంగా ఉంటాడండి. ఆ పరంపదంలో నిత్యసూరులతో ముక్త పురుషులతో స్వామి సేవ చేయించుకుంటూ ఉంటాడా. బోర్డు ఎంతమంది అక్కడ సేవ చేసేవాళ్ళు కొంతమంది స్వామి. మన రోజు తిరువారాధనలో జరుగుతాం సౌఖ్యం పాదం ప్రసార ఆశ్రిత దుర్ధరం శ్లోకాన్ని ఊర్మాదిన్ దివ్య లోకాన్ తదన్మయ మండపం తత్ర శేషిన్ ధర్మే ధర్మిన్ ధర్మాది పీఠం. ఆ స్వామి అద్భుతంగా వైకుంఠంలో ఒక పాదం ముడుచుకుంటాడట, ఒక పాదం కిందకి చేస్తాడట, దేవి మాటలు ఏం చేసి ఉంటాడట, శ్రీదేవి భూదేవి నీలాదేవి స్వామి స్తోత్రం చేస్తూ ఉంటారట. ఇదంతా చూపించారు ఆళ్ళు వాళ్ళకి. అటువంటి స్వామిని ఏమని గుర్తించను స్వామి అంటూ వైకుంఠాన్ని వర్ణించారు ఈ భాషణలో. ఐదవ భాషణలో రసమైన పదార్థాలు అన్నమాట. ఏమిటి రసమైన పదార్థాలు, అమృతం తేనె అన్నీ ఆయనవే. అచ్యుదన్ అమలనెంగో అడియవర్మినే కొడుక్కుం నచ్చుమా అమరుందమెన్గో నలంకడల్ అముదమెన్గో అచ్చువై గట్టి ఎన్గో అరసువై అడిచిరెన్గో నైసువై తేరెన్గో కనియన్గో పాలెన్గోనో. స్వామి ఎటువంటి వాడట, అమృతం అట. కుంభకోణంలో ఉన్న పెరుమాళకి ఆరా అముదన్ అనే పేరు. ఎంతసేపు సేవించినా
తృప్తి తీరదని సారంగా పాణి అంట ఆరా అముదన్ అంట తిరుక్కుడందై అంటే సంప్రదాయ నామం తిరుక్కుడందై అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు కుంభకోణం అంటే అర్థం అవుతుంది అటువంటి స్వామి ఎంత గొప్పగా ఉంటారండి తిరుమల చెయ్యాలి వాళ్ళతో మాట్లాడారు మీరు మేము మాట్లాడుకున్నట్టుగా తిరుమల చెయ్యాలి వాళ్ళతో మాట్లాడారు తృప్తి తీరని అమృతమా అంటారు ఎంతసేపు సేవించినా తృప్తి తీరదట నేను ఏమని పిలవదు స్వామి అమృతమన ఒక సందర్భాన తిరుక్కుడన్నయ్యలో తిరుమలకి ప్రసాదాన్ని తీసుకొస్తే మా తిరుమల చెయ్యాలి వారికి పెట్టారా అని అడిగారట అదేంటండి మీకు పెట్టిన తర్వాత కదా తిరుమల చెయ్యాలి వాళ్ళకి అంటే కాదు మా తిరుమల చెయ్యాలి వాళ్ళ యొక్క శేష ప్రసాదాన్ని నేను తీసుకోదలుచుకున్నా అన్నట్ట భక్తుల యొక్క శేష ప్రసాదాన్ని తీసుకుంటాడట భగవంతుడి యొక్క ప్రసాదాన్ని భక్తులు తీసుకుంటే భక్తుల యొక్క ప్రసాదాన్ని స్వామి తీసుకుంటాడు మన గోదా మాలను తీసుకోలేదా గోదా యొక్క మాలని ఆమె పేరేంటి సూడి కొడుత నాట్య ఆ ముక్త మాయద ఇప్పటికీ గోదా ధరించిన మాలని స్వామి ధరించాడు అందుకనే ఆమె పేరు సూడి కొడుత నాట్య ఒక కావ్యమే రాశారు కృష్ణదేవరాయలు ఆ ముక్త మాయద శ్రీకాకుళం మహావిష్ణువు ఆలయంలో ఇప్పటికీ ఒక మండపం ఉంటుంది ఆ మండపం పేరు ఆ ముక్త మాయద మండపం అదేవిధంగా ఆ స్వామి శేష ప్రసాదాన్ని తీసుకోవాలనుకున్నట్ట గోదా మాలని ఏ విధంగా ధరించాడో అదేవిధంగా తిరుమల చెయ్యాలి వాళ్ళ శేష ప్రసాదాన్ని తీసుకోవాలనుకున్నట్ట తిరునరయూరులో నాచ్యారు ఆరగించిన ప్రసాదాన్ని తీసుకోవాలనుకున్నట్ట స్వామి అదేవిధంగా నిన్న ఏమన్ను ప్రసాదం అన ఏ పేరు పెట్టి పిలవరను ఇది సడ్డసోపేత ప్రసాదం అన్న ఎవరైనా బాగా భోజనం పెడితే సడ్డసోపేత భోజనంగా ఉండండి అంట భరద్వాజం ఇద్దండి అంట అట్లాగే నిన్న ఏమని పిలవను తేనె ఎంత భోగ్యమో నువ్వు అంత భోగ్యం నువ్వు సృష్టించిన తేనె అద్భుతంగా ఉంది పండు అనన పండు ఎంత బాగుంటుందండి నిన్న పండు అనన పండు సృష్టించినది నువ్వు ఎంత స్వామి విభూతిగా స్వామి ఏది సేవ చేస్తే అది స్వామి వస్తువు అని మొత్తం అన్నీ అనుభవిస్తున్నారు ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుని ఆరవ పాసరం పాలెంగో నాన్గు మేదప్పయనంగో సమయ నీది నూలెన్గో రుడంగు కేళ్ళు ఈసయ్యన్గో ఇవత్తుల్ నల్ల మేరెన్గో వినయల్ మిక్క పైరెన్గో కన్ననెన్గో మాలెన్గో మాయనెన్గో వానవర ఆది అయ్యే శృతి అననా శృతి అంటే వేదం శృతి వేరు స్మృతి వేరు ఇతిహాసాలు ఇతిహాసాలంటే శ్రీమద్ రామాయణం ఇతిహాసాలు అంటే జరుగుతున్న కాలంలో రాయబడినవి శ్రీమద్ రామాయణం రాముడు ఉన్న కాలంలో శ్రీమద్ రామాయణం రాయబడింది పురాణం అంటే అయిపోయిన తర్వాత రాయబడింది పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత రాయబడ్డాయి పురాణాలు ఇతిహాసాలకి పురాణాలకి డిఫరెంట్ పురాణాలు అంటే ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటాయట పురాణం అన్న పదాన్ని అదేవిధంగా స్వామి అన్నీ నీవేనా వేదాన్ని సృష్టించింది నువ్వా శబ్దాన్ని సృష్టించింది నువ్వా స్మృతిని సృష్టించింది నువ్వా ఇతిహాసాన్ని సృష్టించింది నువ్వా స్వామి ఇదంతా నీ ఐశ్వర్యం ఎంత బాగుంది స్వామి ఐశ్వర్యం అంటూ కీర్తిస్తున్నారు ఆళ్వారు ఈ పాశురంలో ఏడవ పాశురం ఏదైనా చూడొచ్చట అది పరమాత్మది అన్న భావంతో చూడదు ఏ వస్తువైనా ఇది నాది అన్న భావంతో చూడకూడదు ఇది పరమాత్మది అన్న భావంతో ఏదైనా అనుభవించదు ఒకనొక సందర్భాన పరాశర పట్టణ వారు కాలక్షేపం చెప్తున్నప్పుడు ఉంగరాలు ధరించి చెప్తున్నారట మీరు చెప్పేది వైరాగ్య ప్రవచనం కదండి ఉంగరాలు ఎందుకు ధరించారు అని అడిగారట శిష్యుడు దానికి అద్భుతమైన సమాధానం చెప్పారట మన పరాశర పట్టణ వారు శరీరమే దేవాలయం మన దేవాలయానికి చక్కగా అలంకారం చేస్తాం లోపల పెరుమాళ్ళున్నారు కాబట్టి అంతవరకు ఎందుకు మన కోయిల ఆళ్వారు పెరుమాళ యొక్క మందిరానికి మామిడి తోరణాలు కడతారు లోపల పెరుమాళ్ళున్నారు కాబట్టి ఒక కవి చెప్తాడు శరీరమే దేవాలయం అని
అదే విధంగా లోపల పెరుమాళ్ ఉన్నారు కాబట్టి నేను అలంకారం చేసుకున్నాను అన్నారు. పరమాత్మ కోసం అలంకారం చేసుకోవడంలో నా కోసం అలంకారం చేసుకోకూడదు కానీ పరమాత్మ లోపల ఉన్నాడు అన్న భావంతో అలంకారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విభూతిని అంతా ఈ విశ్వాన్ని అంతా అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు. ఈ విశ్వంతా మా స్వామిది, ఏది చూసినా మా స్వామిది అంటూ అనుభవిస్తున్నారు ఈ పది పాశురాలలో. ఏడవ పాశురం, వానవర్ ఆది ఎన్గో వానవర్ దైవమెన్గో వానవర్ భోగమెన్గో వానవర్ ముత్తమెన్గో ఊనమెల్ సెల్వమెన్గో ఊనమెల్ సువర్క్కమెన్గో ఊనమెల్ మోక్కమెన్గో ఒడిమణి వంటనెన్గో. ఒకనొక సందర్భాన మనం భోజనం చేసేటప్పుడు కూడా లోపల స్వామి ఉన్నాడు కాబట్టి స్వామికి నివేదన చేస్తున్నాం అన్న భావంతో తింటే నా నేను తింటా నా లోపల ఉన్న పెరుమాళ్ళకి వెళ్తున్నాను అన్న భావంతో తింటుంటే స్వామి ఆనందపడతాడ. శంబాలు ప్రసాదం తీసుకుంటే ఒక పచ్చిమిరపకాయ వచ్చిందట గోవింద మిశ్రలు అంట. అయ్యో మా పెరుమాళ్ళకి ఎంత కారం కాదు వాళ్ళు పచ్చిమిరపకాయ నవిలారట, నాకు మా నాలుగు మంట పుడుతుంది అల్లా, మా పెరుమాళ్ళకి ఎంత మంట పుడుతుందో అని అడిగారట. అంటే తాము ఆరగించేది తాము అన్న భావన కాకుండా స్వామికి నివేదన చేస్తున్నాను అన్న భావన. అక్షవతారికి నివేదన చేసాం మన లోపల అంతర్యామి పెరుమాళ్ళకి నివేదన చేస్తున్నాం అన్న భావన. అదేవిధంగా ఏడవ పాశురంలో నేను ఏమని పిలవను, వానవర్ ఆది ఎన్గో వానవర్ దైవమెన్గో వానవర్ భోగమెన్గో వానవర్ ముత్తమెన్గో ఊనమెల్ సెల్వమెన్గో ఊనమెల్ సువర్తమెన్గో ఊనమెల్ మోక్కమెన్గో ఒడిమణి వండనయ్యే. స్వామి బలి బాగుంది ఐశ్వర్యం అంతా స్వర్గమా రంభాపూర్వశి రంభాపూర్వశుల మేనకల నృత్యం చేస్తున్నారా దేవేంద్రుడి దగ్గర. వానమామలై స్వయం వ్యక్త క్షేత్రం అంటారు. అక్కడ తోతాది నాడు పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు, అక్కడ రంభా ఊర్వశులు వేంచేసి ఉన్నారు. అక్కడ దేవేంద్రుని అడిగారట, మాకు వైకుంఠం పొందాలని ఉంది అంటే వానమామలై వచ్చారు స్వామికి చక్కగా ఆ చామరం వీస్తున్నారు. ఇప్పటికీ మనకి వానమామలైలో కనిపిస్తారు పరిశీలనగా చూస్తే. ఇక్కడ ఏమంటారు, స్వర్గం నీది అనగా స్వర్గంలో ఎవరుంటారు, దేవతలు ఉంటారు, రంభా ఊర్వశి మేనక మొదలైన వాళ్ళందరూ ఉంటారు. ఇది ఇదంతా నీ విభూతే, నువ్వు సృష్టించిన విభూతే. దేవేంద్రుడు నువ్వు సృష్టించావు, దేవేంద్రుని అధిపతిగా చేశావు, రంభా ఊర్వశి మేనకలను సృష్టించావు, తిలోత్తమని సృష్టించావు, ఇదంతా నీ విభూతి కాబట్టి నేను అనుభవిస్తున్నా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలతో. స్వర్గం అనగా స్వర్గం ఎంత బాగుంది, ఆ స్వామి ఓ మణిమణుడా నీ యొక్క సృష్టి చాలా బాగుంది అంటున్నారు ఈ పాశురంలో. ఎనిమిదవ పాశురం, ఒడి మణిమణ్ణెన్గో ఒరు మన్నెన్ను ఏత్త నిన్న నెలిని మరిసడిగా నెన్గో నాన్నుగక్కడవుడెన్గో అనుమతి సింధువులగా వెళ్ళ పడైత్తవై ఎత్త నిన్న కలిమణత్తుడవనెమ్మార్ కన్ననే మాయనయ్యే. స్వామి బ్రహ్మరుద్రేంద్రాలను సృష్టించావు, ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామి సృష్టించాడు కాబట్టి వాళ్ళకు అందంగా ఉన్నారట. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దే ఎట్లా ఉన్నా, అట్లాగే పరమాత్మ నువ్వు సృష్టించావు కాబట్టి నీ బిడ్డలు అందంగా ఉన్నారు. నాలుగు ముఖాలు ఉన్నాయి ఆ బ్రహ్మగారికి, ఆయన ఎంత గొప్పవాడట, ఏంటో అర్థం కావట్లేదు ఇంకోసారి చెప్పండి అంటుంటా నేను. కానీ బ్రహ్మగారు ఒకసారి సృష్టిక్రమం చెబితే మళ్ళీ ఏంటి అని అడగడట, ఒక్కసారి చెబితే అర్థమైపోతుందట. అంత గొప్ప బ్రహ్మగారు సృష్టించావా, రుద్రుణ్ణి సృష్టించావా, దేవతను సృష్టించావా, అందరూ నీ వాళ్ళే అంటున్నారు ఈ పాశురంలో. తొమ్మిదవ పాశురం, కన్ననై మాయంతన్నై కడల కడయందు అమదం కొండ అన్నలై అచ్యుతనై అనందనై అనందంతన్మే నన్ని నంగురై గిన్నానై జ్ఞానముండు విందమాలే ఎన్నుమారు అని మాటే యావయం ఎవరుందానే. ప్రతి వస్తువు చెప్పాలంటే ఇక్కడ కుదరటల ఒక పాశురం చెప్పేటప్పుడు దానికి ఇన్ని లైన్లు ఉండాలి. లఘు ప్రాస అనుకుంటారు లోకంలో, మొత్తం చేతన అచేతనాలు అన్నీ నువ్వే. ఒక కుర్చీ నువ్వే, స్టూల్ నీవే, టేబుల్ నీవే, లైట్లు నీవే, స్పీకర్ నీవే, అన్ని వస్తువులు నీవే స్వామి. అసలు ఆయన వస్తువు కాందే ఉంది ప్రపంచంలో, అందుకని ఈ పాశురంలో చేతన అచేతనాలు అన్నీ నువ్వే. విశ్వంత చాలా అందంగా ఉంది నీది కాబట్టి, ఎంత అందంగా ఉంది స్వామి, నువ్వు సృష్టించావు కాబట్టి ఇంత అందంగా ఉంది అంటూ ఆ
అద్భుతంగా అనుభవిస్తున్నారు మన సేమన్నమ్మాళ్ళ. సేవింప చేస్తున్నాడు పరమాత్మ, దర్శిస్తున్నారు ఆళ్వాళ్ళు. ఏది దర్శింప చేశాడో అది మనకి చెప్తున్నారు ఆళ్వాళ్ళు. ఏది చూశారు ఆనాడు విభూతి అధ్యాయం ఎంతో ఈ పరిపాత్రాలు అటువంటివి. ఎమ్మటి ఆళ్వాళ్ళకి ఒక్క సందేహం కలిగింది. పదో పాశరంలో అన్నిటి ఎందు వ్యాపించి ఉంటాడు కదా, ఆ వ్యాపించి ఉన్నప్పుడు ఆ దోషం స్వామికి అంటారా? నేను బురదలో కాదు పెట్టా, బురద నాకు అంటే స్వామి అన్ని వస్తువుల్లో వ్యాపించి ఉంటే ఆ దోషం ఆయనకి అంటారా? మనకి చూస్తూ ఉంటాము ఒక తామర పువ్వు నీళ్ళల్లోనే ఉంటుంది కానీ నీళ్ళు తామర పువ్వుకి అంటాం. చూడండి పద్మపత్ర నివాంబస అంటాడు కృష్ణయ్య భగవద్గీతలో. పేడలో ఉంటుంది పేడ పురుగు పేడ అంటాడట. అదేవిధంగా స్వామి అన్నిటిందు వ్యాపించి ఉన్న ఆ దోషాలు స్వామికి అంటాడట. దాన్ని అద్భుతంగా చెప్తున్నారు ఈ భాషణంలో. మనకి ఇంకొద్దే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. శరీరానికి బాల్యం యౌవనం వార్ధక్యం ఇవన్నీ శరీరానికి ఆత్మగుండం. శరీరగతమైనటువంటి బాల్య యౌవన వార్ధక్యాలు ఆత్మకు అంటాం, ఆత్మకున్న దోషాలు పరమాత్మకు అంటాం, పరమాత్మ దేంట్లో ఉన్నా వాటి దోషాలు అంటవట అంటూ ఆళ్వాళ్ళకి దిశేంపజేశారు. ఆయన ఏ వస్తువులో ఉన్నా ఆ దోషాలు అంటాం అంటూ అది చూపించారు ఇక్కడ ఆళ్వాళ్ళకి. ఆళ్వాళ్ళు మనకి చెప్తున్నారు యావయం యావరు తానాయ్ అవరవరు సమయం దూరం తోయి విలంకులనై దిక్కు సొలపడాను ఉడనవిల్ మూర్తి ఆ విశే ఉయరుళ్ళాయ్ ఆదిమోత్పత్తి దాదా పావనయ్యదనల్ కూడిల్ అవనయ్యం కూడలామే. పదకొండవ పాశురం ఫలశ్రుతి. కూడి వండు అరయ్యం దంటార్ కొండల్ పోల్ వన్నందన్నై మాడలర్ పొయిల్ పురుగూర్ వంజడగో పన్ சொன்ன பாடலோராயிரத்துள் இவையும் ஒரு பத்தும் வல்லார் வீடில் போகமேதே விரும்பிவர் அமரர் மேத்தே. பரமபதம் வந்துருக்கா ஈ பரிபாசனாலு சேவించిన வாழ்க்கை அர்த்தானுபவம் చేసిన வாழ்க்கை. நிச்சயசூரலంతా ஆ முக்தபுருஷன் ஜொக்க சுட்டுதா கேட்டாரட. எதுக்கு நிச்சயசூரலந்தரும் முக்தபுருஷன் சுட்டுதா எதுக்கு கேட்டாரு? ఆళ్వాళ్ళ సంబంధం ఉంది కాబట్టి. ముక్త పురుషులను ఎవరినంటారు? ఇక్కడి నుంచి పరంపరం వెళ్ళిన వాడిని ముక్త పురుషులు అంటారు. వైకుంఠంలో ఉన్నవాడిని నిత్య సూర్యులు అంటారు. భక్తి లేని వాడిని నిత్య సంసారులు అంటారు. ఈ పరిభాషరాల వల్ల వైకుంఠం వస్తుంది అన్నారు. ఆళ్వాళ్ళంటే నిత్య సూర్యుడికి చాలా ఇష్టం అన్నారు. నిత్య సూర్యులంటే అనంత గరుడ విశ్వసేనాలు కోణంతమంది ఉన్నారు వాళ్ళలో ప్రధానులు చెప్పారు. వాళ్ళకి చాలా ఆనందం అంటే ఆళ్ళు వారిని చూస్తే. ఈ లోకంలోనే ఉండి అజ్ఞానకరమైన ఈ లోకంలో ఉండి ఇంత జ్ఞానం కలవారయ్యారే, అసలు అజ్ఞానం అంటకుండా ఇంత భక్తి కలవారయ్యారే అది వాళ్ళకి ఆశ్చర్యం అంట. అజ్ఞాన లోకంలో ఉండి జ్ఞానం కలగడం చాలా ఆశ్చర్యం. వైకుంఠంలో జ్ఞానం కలగడం విశేషం కాదు. అజ్ఞాన లోకంలో ఉండి అజ్ఞానం అంటకుండా స్వామి ఎందు భక్తి కలిగి ఉండడం చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఆ ప్రేమ ఆళ్వారు చూస్తేనే ఆశ్చర్యం. ఆళ్వారు చెప్పిన ఈ ప్రబంధం సేవించి వైకుంఠానికి వెళ్తే ఆ నిత్యసుల యొక్క చుట్టు పూజా చేస్తారట. ఈ భాగవతుల యొక్క చుట్టుట సంభాషించండి అంటూ వీళ్ళ యొక్క మాటలు వింటారట నిత్యసూరులు అందరు. స్వామి దగ్గర నుంచి వస్తాడ మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం వాళ్ళతో ఎట్లా కూడి ఉంటామో అదేవిధంగా పరమాత్మని బోధన ఈరోజుతో సంభాషిస్తూ ఉంటారట. ఆళ్వారు తిరువడి వేశారు. మూడవ పత్రిలో ఐదవ తిరువాయు పరమాత్మ నామ సంకీర్తన వైభవాన్ని చెప్తున్నారు ఈ పదికంలో. ఈ పదికమన్నా ఈ తిరువాయుడన్నా ఒకటే. వంద పాసురాల్ని ఒక పత్తు అంటారు, ఒక పది పాసురాల్ని ఒక తిరువాయుడి అంటారు, ఒక పదికం అంటారు. మనకి యుగాలు నాలుగు, కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం. నాలుగు యుగాలకి నాలుగు ధర్మాలు ఉంటాయి. కృతయుగంలో ధ్యానం చెయ్యాలి, త్రేతాయుగంలో యజ్ఞం చెయ్యాలి,
ద్వాపర యుగంలో అర్చన చేయాలి, కలియుగంలో నామ సంకీర్తన చేయాలి. ఈ నామ సంకీర్తన చేస్తే కలి ఉండడట, ఇక్కడ మన దగ్గర చేరడు కలి పురుషుడు. నామ సంకీర్తన గొప్పది. అటువంటి నామ సంకీర్తన వైభవం చెయ్యండి అంటున్నారు ఆళ్వారు. రెండవది, ఆళ్వారు లోపలికి ఇంకే ఉపదేశం చేస్తున్నారు, స్వామి యొక్క కళ్యాణ గుణాలు విని చక్కగా ఆనంద పరవశులు అవ్వండి. మేమండి శ్రీలమండి, ఆనందం పొందమండి అని మాట్లాడి ఆనందపడండి. ఒక ఏనుగే ఆనందపడుతోందా స్వామిని సేవించి? శ్రీరంగంలో ఏనుగే ఆనందపడుతోందా? శ్రీరంగంలో తాయారి యొక్క ఉత్సవానికి, దసరా నవరాత్రి ఉత్సవాలకి తాయారిని సేవిస్తుంది. కోడంత మంది వస్తారు, అందరూ చిన్నపిల్లల్ని తీసుకొస్తారు తాయార నవరాత్రి ఉత్సవాలకి. ఆ ఏనుగు మన అమ్మని తాయారిని సేవించి ఒక గంతు వేస్తుంది. ఎందుకని? అమ్మని చూడంగానే ఆనందం, తాయారిని చూడంగానే ఆనందం. ఫ్లూట్ వాయిస్తుంది, చామరం ఇస్తుంది. ఆ ఏనుగే అంత ఆనందపడ్డప్పుడు మీరు మానవ జన్మల నుండి ఎందుకు ఆనందపడరు? భగవంతుడి యొక్క గుణాలు తలుచుకున్నప్పుడు ఆనందపడండి. ఆనంద పడకపోవడం ఒక పాపం అంట. మనకి చూడండి, నవ్వుతూ ఉండాలి. స్వామి యొక్క కళ్యాణంలో ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఆ మొహం విడిచుకుని ఉండకూడదు అంట. అందుకని ఆళ్వారి ఈ పాసనలో చక్కగా ఆనందపడండి అంటున్నారు. ఈ పది పాసనాల్లో స్వామి యొక్క కళ్యాణ గుణాలు కలుగుతుంది. ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వారు. ఏంటా కళ్యాణ గుణం అంటే అంటే మంచి గుణాలు, ప్రణయత్వ గుణం. ప్రణయత్వ గుణం అంటే ప్రేమ కలిగి ఉండటం అమ్మాయిలు, ఆ ఒక గుణం. ఆ గుణం అనుభవించగానే ఆడవారికి ఆనందం కలుగుతుంది. ఓ లోపులాడా మీరు ఆనందపడండి అంటున్నారు ఈ పాశురాల్లో. ఆనందపడనప్పుడు జీవితం వ్యర్థమట. స్వామి యొక్క కళ్యాణ గుణాల్లో ఆడాలి, పాడాలి, నృత్యం చెయ్యాలి. ఉత్తరాదిలు చూడండి, అటు బృందావనం కానివ్వండి, చక్కగా నృత్యం చేస్తూ ఉంటారు. రాధాకృష్ణ రాధాకృష్ణ అంటూ, హరే రామ హరే రామ అంటూ తాము సిగ్గుపడరు. మన తల్లి పేరు తలవడానికి సిగ్గెందుకండి? మన తల్లి పేరు తలవడానికి సిగ్గెందుకండి? శ్రీరాంబోనిది కన్యామణియే కన్న తల్లి మాకు, తలపగ శ్రీమన్నారాయణుడే కన్న తల్లి మాకు అంటారు. అట్లా స్వామి యొక్క నామాన్ని తలవడానికి సిగ్గెందుకు? మన ఆత్మకి తల్లి ప్లస్ లేదే, ఆత్మకి తల్లి నారాయణుడు. ఆ స్వామి యొక్క నామాన్ని చెప్పినప్పుడు ఆనందపడండి, నామ సంకీర్తన చెయ్యండి అన్నారు. రెండవది, నామ సంకీర్తన చేసినప్పుడు ఆనందపడండి అన్నారు. మూడవది, ఆనందం ఆగక నృత్యం చెయ్యండి అన్నారు, సిగ్గుపడద్దు అంటున్నారు. మీకే మీరైనా ఎన్నైనా చెప్తారండి, ఏదో పల్లెటూరులో ఉన్నారు, మేము పట్టణంలో ఉన్నాం, మేము కొద్దిగా గద్దులు వెయ్యాలంటే మాకు బాధగా ఉంది అన్నారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా గేలి చేశారనుకో, వాళ్ళని చూసి మళ్ళీ నాలుగో రోజు వాళ్ళే మీతో కలుస్తారు. ఒకరోజు అట్లా అంటారే కానీ వాళ్ళు గేలి చేస్తే అప్పుడు ఆ గేలి మీరు ఎట్లా తీసుకోవాలి, ఎంత ఎక్కువ చేసుకోవాలి, ఇట్లా ఇట్లా అన్నారనుకో, దాన్ని మీరు ఉత్సాహంగా చేసుకుని స్వామి యొక్క నామ సంకీర్తన ఆడండి, పాడండి అంటున్నారు ఆళ్వారు. పాడని వాళ్ళని నిందిస్తున్నారు, ఆడేవాడిని పాడేవాడిని కీర్తిస్తున్నారు. నేను కీర్తించడం కాదు, నిత్యశూలే కీర్తిస్తారట. ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాల్లో ఆడాలి, పాడాలి. మననే మనం కృష్ణాష్టకం చేసుకున్నాం, అద్భుతంగా జరిగింది. కృష్ణాష్టకం రోజున ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకున్నామా? ఎందుకు కృష్ణాష్టకం చేసుకున్నాం? ఆనాడు కృష్ణుడు అవతరించినప్పుడు చక్కగా ఆనాడు గోపికలు కానివ్వండి అందరూ అద్భుతంగా పాడారా, ఆడారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పాలు చల్లుకున్నారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెరుగు చల్లుకున్నారా, అదే సంపద కాబట్టి. కన్నన్ కేశవన్ నంబి పిరందిరే ఎన్నై సున్నం ఎదిరెదిర్ తూవిడ కన్నన్ మొత్తం కలందు అడరాయితే అంటారు పెరియాళ్ళు. ఒకళ్ళ మీద పాలు పోసుకున్నారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు
మజ్జిగ పోసుకున్నారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకున్నారు, ఏమి ఆనందం. ఎందుకని మనకృష్ణయ్య అవతరించాడు. అది ఎట్లా చేసుకున్నామో అట్లాగే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకి ఆనందపడండి. మొహంలో ఆనందం లేకుండా ఏంటి, అదే రోగం వచ్చినప్పుడు అట్లాగే పడున్నారు. ఆనందపడండి అంటున్నారు. ఆనంద పడేవాడిని కీర్తించారు, ఆనంద పడని వాడిని జన్మ వ్యర్థం అంటున్నారు ఈ భాషలు. అగలు ఇంకొక అద్భుతంగా చెప్తున్నారు. మనకి ఒక శ్రీసూక్తి, నంపిళ్ళగారి యొక్క శ్రీసూక్తి, వైరాగ్య అగ్రేశ్వరుడు అంటే మన హనుమ. భీష్మ పితామహుడు కానివ్వండి, మన పిల్లలోకాచార్యులు వారు కానివ్వండి, మన హనుమ కానివ్వండి, వైరాగ్య సంపన్న అటువంటి హనుమ సీతమ్మను చూసొచ్చిన తర్వాత ఏమి ఆనంద పరవశుడయ్యాడండి. ఇంతవరకు వాళ్ళకి ఆకలి అంటూ తెలియలా, సీతమ్మను చూసొచ్చిన తర్వాత ఇప్పుడు ఆకలి తెలిసింది. మధురం అంతా ఏం చేశారట, మనకి జనవరి ఫస్ట్ రోజు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అందులో వాళ్ళు ఎవరండి వానరులు, వాళ్ళ యొక్క ఆనందం ఇంత అంతా చెప్పలేదు. మధువను అంతా ధ్వంసం చేస్తున్నారట, ఆ మధువంతా తాగుతున్నారట సీతమ్మను చూసిన ఆనందం. ఒకళ్ళనొకళ్ళు మధువనానంతా మీరంతా మీకు ఇష్టం వచ్చినట్టు మధు తాగేయండి అన్నారట హనుమాన్. ఎవరు అడ్డం వస్తారో నేను చెబుతా అన్నారట. సీతమ్మను చూసి వచ్చిన ఆనందం మన వానరులకి. ఇంతలోకి సుగ్రీవుడికి చెప్పారట ఈ కబురు. ఎవరు చెప్పారు సుగ్రీవుడికి, మధువనం అంతా దదిము కూడా చెప్పారు, మధువనం అంతా ధ్వంసం అవుతుందని సుగ్రీవుడికి. ఇది సుగ్రీవుడిది, ఎవరు వెళ్ళరు అక్కడ మధువనం చెలబెట్టారు. దదిము కూడా చెప్పగానే సుగ్రీవుడు చాలా ఆనందపడ్డాట, సీతమ్మను చూసి వచ్చారు అందుకనే ఈ సందడంత అన్నారు. అట్లాగే ఆనాడు వానరులందరూ ఏ విధంగా దంతులు నృత్యం చేశారు, మీరు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు తలుచుకుని ఆడండి పాడండి అంటున్నారు ఆళ్వారు ఈ పాశురంలో. నేను ఆనందపడుతున్నా పాడండి అంటున్నారు ఈ పాశురంలో. ఐదు పాశురాల్లో ఆళ్వార్లు ఆనంద పడని వాడిని నిందిస్తున్నారు, ఆనంద పడేవాడిని నిత్యసూర్యులు మెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళలో విషయం తెలియని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు నిందిస్తారేమో కానీ భక్తి కలవాళ్ళు కీర్తిస్తారు. నేనందరి వాడిని వాళ్ళు కీర్తించడం ఆ నిత్యసులు అబ్బా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల్లో ఆనందపడుతున్నారా, ఎంత గొప్పవాళ్ళు అని గరుడ ఆడవాళ్ళు ఆదిశచువు మెచ్చుకుంటారట. ఇట్లా ఈ పది పాసురాలు సాగుతూ ఉంటాయి మనం తెలుసుకుందాం. మొదటి పాసుర మహిమా భూంబడి పొయ్యి ముదలై శ్రై పట్టు నిన్న గజేంద్రుడి యొక్క రక్షణ ఒక్కొక్క గుణం. ఇదే గుణం రక్షకత్వ గుణం. ఎవరిని రక్షించాడు, గజేంద్రుణ్ణి రక్షించాడు స్వామి. ఆ రక్షకత్వ గుణాన్ని తలుచుకున్న ఆళ్వార్లు ఆనందపడుతున్నారు, ఆనందపడి నృత్యం చేస్తున్నారు. మీరు కూడా నృత్యం చెయ్యండి అంటున్నారు మన ఆళ్వార్లు గజేంద్రుని రక్షించిన గుణాన్ని. ఎంత గొప్ప గుణం అండి, ఎన్ని సంవత్సరాలు పట్టిందండి, 10,000 సంవత్సరాలు యుద్ధం జరిగిందట ఏనుగుకి ముసలికి, 10,000 సంవత్సరాలు. ఇప్పుడు తెలుసుకున్నాడు ఈ కుంభ స్వామి మీద పెట్టాలని. మొట్టమొదట తెలుసుకోలే గజేంద్రుడు, నాకు నేనే రక్షకుడు అనుకున్నాడు, నాకపోతే 10,000 సంవత్సరాల కన్నా తెలుసుకున్నాడని ఆనందం. మొట్టమొదట ఆఫ్టర్ పరమాత్మను పిలవడం ఏంటి, ఈ మాత్రానికే ఒక నీటి పురుగు పట్టుకుంటే పరమాత్మను పిలవాలా అనుకున్నాట. నీటి పురుగు ఏంటి ముసలి. కొంతకాలం అట్లా అయిపోయింది, కొంతకాలం ఈ చుట్టుపక్కల ఏనుగులు నన్ను రక్షిస్తావి ఏమో అనుకున్నాట. అప్పుడు నీవు తప్ప ఈ తప్పాలను మెరుగుని 10,000 సంవత్సరాలకి జరిగిందట. అప్పుడు స్వామి వచ్చాడు అత్యద్భుతంగా. ఎంత అందంగా వచ్చాడండి, ఆ ముసలి ఎవరట, పువ్వు అనే గంధర్వుడట. ఋషుల్ని నీళ్ళల్లో తపస్సు చేస్తుంటే
కాళ్ళు లాగుతున్నాడట. ఏంటో అంటూ ఉంటాం, నవ్వుతూ చేస్తాం, ఏడుస్తూ అనుభవిస్తామని. అట్లాగే అప్పుడు ఋషులు శిక్షించాడనమాట, నువ్వు ముసలవుగాక అని. నేను తప్పు చేశాను అని కాళ్ళ మీద పడితే ఒక ఏనుగుని పాదాలు పట్టుకో, ఆ ఏనుగు కూడా భగవద్భక్తి గల ఏనుగు, ఆ ఏనుగు పాదాలు పట్టుకుంటే నీకు ముక్తి అన్నారట. ఎప్పుడు వస్తున్నా ఏనుగని ఆ ఏనుగు పాదాలు గట్టిగా పట్టుకున్నారట. మనం భాగవతుని యొక్క పాదాలు పట్టుకున్నా చాలు, మనం రక్షింపబడతాం. ఆ ముసలి గట్టిగా పట్టుకున్నాం. 10,000 సంవత్సరాలకి స్వామి వచ్చాడు. ఎంత అద్భుతంగా వచ్చాడండి స్వామి. చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేశారట. విశల్యకరణి సంతానకరణి అంటారు, రెండు రెండు ఆయనే అయ్యాట. మనకి చిన్నపిల్లలకి ఏదైనా దెబ్బ కథ తగిలితే ఇప్పుడైతే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతున్నాం, కానీ అప్పుడు వేడి కాపు అని వస్త్రాన్ని అదరం మీద పెట్టుకుని అట్లా ఆవిరి కాపుని అట్లా అతుతూ ఉంటారు. ఆ ఏనుగు ఎంత అదృష్టం చేసుకుందో, ఏనుగు యొక్క పాదాన్ని ఒళ్ళో పెట్టుకున్నాడా స్వామి. విశల్యకరణి సంతానకరణి కానీ అయ్యాడా. విశల్యకరణి సంతానకరణి అంటే లోపల ఉన్నటువంటి ఎందుకని అదుపుకునేవట. ఆ లోపల ఉన్నటువంటి ఇంతకాలం ఉండిపోయాడు ఏనుగు కాలు ముసలి నోట్లో, దాన్ని స్వామి స్పర్శించేసరికల్లా సరిగ్గా వచ్చేసినాయట. ఆ లోపల ఉన్నటువంటి అయ్యాన్ని, ఆ బాణపు ములుగులు చక్కగా వచ్చేసినాయి. మామూలు కాలు అదే వచ్చేసిందట స్వామి స్పర్శ. ఎవరికి దక్కని భాగ్యం స్వామి యొక్క ఒళ్ళో పెట్టుకున్నాడా ఏనుగు యొక్క పాదాన్ని. ముసలికి శాప విమోచనం కలిగించాడు, ఏనుగుని రక్షించాడు. దీనివల్ల మనకేం తెలుస్తోంది, గజేంద్రుని రక్షించాడు కాబట్టి మనల్ని రక్షిస్తాడు అన్న విశ్వాసం. స్వామి గజేంద్రుని రక్షించకపోతే మనల్ని రక్షించేవాడు కాదు. గజేంద్రుని రక్షించాడు కాబట్టి మనల్ని రక్షించాడు. ఇదే గుణం, ఆ స్థితిని రక్షించే గుణం. ఈ గుణాన్ని తలుచుకున్నారు ఆడవాళ్ళు. ఆ స్వామిని రక్షించడం వల్ల కొద్దిగా కాంతి వచ్చిందట స్వామికి. అమ్మయ్య నేను రక్షించాను అని అటువంటి స్వామిని ఆడండి పాడండి. పాడకపోతే నేను జన్మెందుకు వృద్ధ అన్నారట ఈ పాశురంలో. రెండవ పాశురం, తను కడల్ వట్టత్తుండారే తమకిరయ్యాడు కడల్ కాళ్ళ సురకు తీంగిడై కుంటిరుమాలై పండుగల తలై కొండ పాడి పరందం కొనెత్తు ఉడలాదార్ మణుగుల పిరపార్ పలివిరై మోదమలైందే. ఇక్కడ ఏం చెప్తున్నారు, రాక్షస స్వభావం కలవాడిని సంహరించాడట మన రామయ్య. తన యొక్క నందన వనానికి, తన యొక్క సృష్టి, ఈ సృష్టికి కంటకులయ్యారు రాక్షసులు. రాక్షసులు ఏం చేస్తున్నారు, ఋషుని యొక్క యజ్ఞాన్ని జరగనివ్వట్లారు, భక్తుల్ని బాధ పెడుతున్నారు. ఆ యజ్ఞయాగాదులు జరిగే చోట రక్తాన్ని పోస్తున్నారు. అప్పుడు ఋషులందరూ దండకారణ్యంలో రామచంద్రుని వేడుకున్నారు, రామా మా యొక్క యజ్ఞయాగాదులు జరగనివ్వట్ల నువ్వే రక్షకం అని రామయ్యని ఆశ్రయించారు. అసుర ప్రకృతి పరమాత్మ దగ్గర రెండు రకాల వాళ్ళు ఉంటారు. అసుర ప్రకృతి కలవాళ్ళు రాక్షస స్వభావం కలవాడు, దేవ ప్రకృతి గలవాళ్ళు అంటే మంచి స్వభావం కలవాడు. కృష్ణయ్య అర్జునుడికి భగవద్గీత చెప్తుంటే దేవతలు అసురులు నా దగ్గర రెండు విభాగాలు ఉన్నారు అనగానే నన్ను ఏ భూమిలో చేర్చావు అని అడిగాట అర్జునుడు. నన్ను దేవ ప్రకృతిలో స్వభావం చేర్చావా అసుర ప్రకృతిల స్వభావంలో చేర్చావా అన్నట అర్జునుడు. నేను చెప్తున్న విషయాలు విన్నావు కాబట్టి నువ్వు దేవతా స్వభావం కలవాడివే అంటే మంచి స్వభావం కలవాడివే. ఆయన చెప్తే నేను వినేది ఏంటి అని నాకు రాక్ష స్వభావం. ఇంకోటి చెప్తుంటే మనం వినేదేంటి, వినద గుణ్యవరు చెప్పినా అన్నారు మన పెద్దలు. ఎవరు చెప్తున్నా వినా, నేను చెప్తున్నాను అహంకారం లేకుండా విన్నావు కాబట్టి నిన్ను దేవగొట్టులో చేర్చానన్నాడు. అసుర ప్రకృతి గలవాడు అసూయ కలిగి ఉంటారు, వాళ్ళని రాక్షస స్వభావం అంటారు. అటువంటి రాక్షసుల్ని సంహరించమని ప్రార్థించారట మన రామయ్యని దండకారణ్యంలో. ఈ నందన వనానికి వీళ్ళు కొండలాంటి వాళ్ళని 14,000 మంది రాక్షసుల్ని సంహరించారట మన రామయ్య. అయ్యో మీరు అడిగే వరకు నేనున్నానే, మీరు అడగకుండానే రక్షించాలే. మీరేపి నాకు చాలా సిగ్గుగా ఉంది రాజునయ్యుండి
నేను వీళ్ళందరూ మళ్ళీ మీరు అడిగే వరకు ఊరుకున్నానే, మీరు అడిగిన తర్వాత ప్రకటిస్తానన్నానే అని చాలా బాధపడ్డాట. అట్లాగే 14,000 మంది రాక్షసుని సంహరించాడట. వాళ్ళని అప్పుడు సీత చూసింది, సీత అభిరాట్టి చూసింది, సన్మానం చేసిందట మన రామయ్య. ఏమిటా సన్మానం? శత్రుహంతారం మహర్షిణ సుగావహం బభూవ పృష్ట వైదేహి భర్తారం పరిశస్వజే. గాణాలి గలకేసుకుందట సీతాభిరాటి రామయ్య. మన బిడ్డల ఎందు మన భర్త ప్రేమ కలిగి ఉంటే మనకి ఆనందం. బిడ్డని చేతలేస్తూ వస్తున్నాడనుకో, లోకల్లో తల్లికి బాధగా ఉంది. అదే విధంగా రాక్షసులు సంహరించడం వల్ల సీతమ్మ చాలా ఆనందపడిందట. ఎంత ఆనందపడిందండి రాక్షసులు సంహరించడం వల్ల. ఋషులు తమ బిడ్డలు, రాక్షసులు ఈ విధంగా వినోదాన్ని కలిగిస్తున్నారు. గాఢాలింగనం చేసుకుందట మన సీత విరక్తి. మొత్తం దెబ్బలని పోయిందట. రామచంద్రుని యొక్క దెబ్బలని పోయింది. 14,000 మంది రాక్షసులు సంహరించడం వల్ల మొత్తం అన్ని పోయింది. ఎందుకని? అమ్మ గాఢాలింగనం చేసుకోవడం వల్ల. గాఢాలింగనం చేసుకోవడం వల్ల దెబ్బలు పోతాయ్యా? పోతాయి అన్నారు మన పెద్దలు. మన అమ్మ ఎక్కడ అవతరించింది? భూపుత్రిక, భూమిలో అవతరించింది. ఔషధాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు. ఉండి కొంతమంది నడు నింపండి పలానా చోట ఈ ఆకు ఉంటుందండి, ఈ ఆకుని మీరు కొద్దిగా ఇదంతా కట్టుకోండి, ఆకుని నలిపి అంటే ఆ వైద్యం పనిచేస్తుంది. అట్లాగే భూమిలో అవతరించింది కాబట్టి సీతాభిరాటి ఒక్కసారి గాఢాలింగనం చేసుకోగానే దెబ్బలన్నీ పోయిందట. ఆ అసుర్ని సంహరిస్తే ఆనందపడేవారు ఎవరు? మన అమ్మ. అర్జునుడి రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణాన్ని తలుచుకోండి అంటున్నారు. అసుర ప్రకృతి స్వభావం గల వాళ్ళని సంహరించాడే, అటువంటి స్వభావం కలిగినటువంటి రామయ్యని ఆశ్రయించి ఆనందంతో మీరు నృత్యం చెయ్యండి అన్నారు. 2వ పాసనంలో నృత్యం చెయ్యకపోయి మీకు బాగా పాపం ఉంది, ఈ పాపం మీకు ఆనందాన్ని కలగని పట్ల అంటున్నారు 2వ పాసనంలో. 3వ పాసనం మనయ్యడు కల్మారి కాతో పశువులై దన్నై తలయువ తవిత పిరానే సొల్లి సొల్లు నిన్ను ఎప్పోదం తలైనోడు అదనం చట్ట తడుపుట్టమాయి పరవాదార్ అలైగల్ నరత్తడుంది ఇడంతో ఉడైకి నవంబరే. ఇదే గుణం ఆడవాళ్ళు ఒక్కొక్క గుణాన్ని అనుభవిస్తున్నారు. ఏమిటా గుణం? ఆపస్సకత్వం. ఆపదలో ఆదుకునేవాడు మన కృష్ణయ్య. ఒక గుణాన్ని తలుచుకోగానే ఆడవాళ్ళకి ఆనందం కలుగుతారు. ఒక లడ్డూ తిన్నట్టు ఒక్కొక్క గుణం ఆపస్సకత్వం. ఆపదలో ఆదుకునేవాడు మన కృష్ణయ్య. ఒక లడ్డూ తిన్నట్టు ఇంకో గుణాన్ని అనుభవిస్తున్నారు, అది జిలేబీ తిన్నట్టు. ఆడవాళ్ళకి జిలేబీ లెక్కలా ఒక్కొక్క గుణమే ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ గుణాన్ని వారు అనుభవిస్తారు, మన మీరు కూడా అనుభవించండి అంటున్నారు. అటువంటి కృష్ణుని యొక్క ఏ గుణం? ఆపదలో ఆదుకునే గుణం. ఎవరిని ఆదుకున్నాడు? ఎప్పుడు ఆదుకున్నాడు? ఆనాడు సంవత్సరానికి ఒకసారి దేవేంద్రుడికి భోజనం పెడతారట. ఇవాళ మంచి సువాసన వేసుకున్నాయి పిండి వంటల వాసన. కృష్ణయ్య నాన్నగారు, నాన్నగారు ఏంటి ఇవాళ ఇన్ని పిండి వంటలు చేస్తున్నారు? దేవేంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి దేవేంద్రుడికి అన్ని పెడతాం. దేవేంద్రుడు వర్షం కురిపించడు, ఈ గోవర్ధనగిరి పర్వతమే వర్షం కురిపిస్తుంది, ఈ గోవర్ధనగిరి పర్వతానికి పెట్టండి అన్నారు. మన కృష్ణుడు ఏది చెబితే అదే పేదం. అందరింటికి ఒక బండి వస్తుందట, అందరూ అన్నాన్ని దాంట్లో పోస్తారు. ఆ అన్నం ఎంత వచ్చింది? 5 లక్షల ఇల్లు మాట. రేపల్లెలో 5 లక్షల ఇల్లులో పెట్టిన అన్నం ఎంత ఉంటుంది? ఒక కొండగా ఉంది. ఆట్టుక్కు విజోత్తు పరు పదము అంటారు పెరియాడవారు. పెరియాడవారు తిరుమలలో ఇప్పటికీ గోవర్ధనగిరి పర్వతం దగ్గర అందరూ వెళ్ళిన వాళ్ళందరూ ఉత్సవం చేస్తారు, అన్నకూట ఉత్సవం. మన తిరుమలలో జరుగుతుంది అన్నకూట ఉత్సవం. మన దివ్య ప్రబంధ పాసరాలు జరుగుతున్నప్పుడు ఆ పాసరాలు వచ్చినప్పుడు మనం కూడా అన్నకూట ఉత్సవం చేస్తాం. ఎంత అద్భుతంగా జరుగుతుంది. అందరూ పెరుగు తీసుకొచ్చారు, అది ఎంత వచ్చింది? 5 లక్షల మంది తీసుకొచ్చేసరిట పెరుగు బాగైంది. గోవర్ధన దగ్గర పెట్టారు. మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నాడు మన కృష్ణయ్య.
అక్కడ తిరగడం కుదరదు, గోవర్ధనగిరి వెళ్దాం కాబట్టి అందరూ కలుమొస్తున్నారు. మన కృష్ణయ్య గోవర్ధనోస్మి అంటూ ఆరగించాడు. వచ్చేసింది కోపం దేవి ఎందుడు, ఏ కోపం, ఆకలి కోపం. ప్రతి సంవత్సరం తన దగ్గరికి చేరతాయి. ఈ తర్వాత కృష్ణ ఆరగించాడని కోపం వచ్చేసింది. మనకన్నా గొప్పవాళ్ళు దేవతలు అనుకుంటాం కానీ వాళ్ళకు కూడా మధ్య మధ్యన వస్తుంటే కోపం. 7 రోజులు వర్షాన్ని కురిపించాడు. ఎంత గొప్ప వర్షం అండి, రాళ్ల వర్షాన్ని కురిపించాడు. రాళ్ల వర్షం కురిపిస్తే మనస్వామి రాయి నెత్తగల సమర్థుడు. మామూలు వర్షాన్ని కురిపించాడు 7 రోజులు వరుసగా. ఆ మేఘాన్ని ఆజ్ఞాపించాడు. అప్పుడు మనస్వామి పర్వతాన్ని ఎత్తాడు. సంకల్పం చేత రక్షించగలడు మనస్వామి, చక్రాన్ని ఎత్తి రక్షించగలడు, కానీ అట్లా చేయరా. ఎందుకని, ఈ గోవర్ధనగిరి పర్వతమే మీకు రక్షకం అన్నాడు కాబట్టి ఆ గోవర్ధనగిరి కొండను ఎత్తి రక్షించాడు. గోవుల్ని రక్షించాడు, గోవులని, గోపికల్ని, గోపముల్ని అందరినీ రక్షించాడు. ఆ గోవర్ధనగిరి పర్వతం దగ్గర అందరినీ రమ్మన్నాడు. ఈ గుణాన్ని తలుచుకుంటున్నారు ఆడవారు. ఏ గుణం? రక్షకత్వ గుణం. ఆ రక్షకత్వాన్ని గుణాన్ని తలుచుకున్న ఆడవాళ్ళు మీరు కూడా ఆడండి అంటున్నారు. ఎట్లా ఆడాలంట, పాదాలు భూమికి తగిలేలా తల కింద ఉండాలట. నృత్యం చేసేటప్పుడు ఏది ఎదురు ఉందో కూడా అందరూ చూస్తున్నారే అని సిగ్గు పడకుండా ఆడాలి అంటున్నారు. ఆ గుణంలో లగ్నమై ఆడండి అంటున్నారు. 4వ పాశం. కొమ్మవి కోదై కొట్ట మాయుడయ్యేడు మడట సంపోళత్తిరవాయన్ శ్రీధరం చొల్ పుగడి పాడి కుంభిడినట్టు విట్టాడి పోగుగందుట్టు కుశలాదార్ తమ్మిరప్పాల్ పై ఎన్నే సాధు సనంగల్ ఇడయ్యే. ప్రణయత్వ గుణం. ప్రణయత్వ గుణం అంటే ప్రేమ గుణం. మన ఆడవాళ్ళు ఏ గుణాన్ని తలుచుకుంటారు? ఎవరి ఎందు ప్రేమ కలవాడయ్యాడు? నీలాదేవి ఎందు ప్రేమ కలవాడయ్యాడట. ఇంతకీ నీలాదేవుడు నీలాదేవి యొక్క కళ్యాణాన్ని చెప్తున్నారు ఈ పాశురంలో. నీలాదేవి ఎవరు? మన యశోద అన్నగారి యొక్క కుమార్తె నీల. నీల అన్న, నప్పినన్న ఒకరే. ఆనాడు శివదర్శనం విరిచిన వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తానన్నాడు జనక చక్రవర్తి. అదేవిధంగా కుంభధాముడు యశోద అన్నగారు, మా అమ్మాయిని 7 జంతువులు ఎవరైతే సంహరిస్తారో వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తానన్నాడు. ఆ 7 జంతువుల్ని సంహరించడానికి మన కృష్ణయ్య గబ గబగబాను సంహరించేస్తున్నాడు. ఎందుకు ఆ తొందర? ఎదురుగా నీలాదేవి పెట్టారు. నీలలో అందగత్త నీలాదేవి. నీలాదేవి అంటే అందరికీ తెలిసిన చాలా అద్భుతంగా ఉంటుందట. ద్రౌపది చాలా అందగత్తట. పురుషుల్లో అందగాడు మన రామయ్యట. అట్లాగే నీలాదేవి ఎంతో నీలాదేవి అన్న నప్పినన్న ఒకరే. ఆ నీలాదేవిని ఎదురుకుండా నుంచుందన్నమాట మాలతో. ఎవరైతే 7 జంతువులు సంభరిస్తారో వారి మెళ్ళలో వేస్తుంది మాల. బలరాముడు వచ్చాడు 7 జంతువులు సంభరిస్తారని. పెద్ద బావ మన కృష్ణయ్య, చిన్న బావ. పెద్ద బావ వచ్చేసరికల్లా నీలాదేవి మొహం అటు పెట్టేసిందట. అటువంటి స్త్రీకి ఇష్టం లేనప్పుడు మనం 7 జంతువుల్ని విరవకూడదు అనుకున్న, 7 జంతువుల్ని సంప్రదించకూడదు అనుకున్నాట. చిన్న బావ వచ్చి అట్ట మన ఆనందం పడిపోతుందట. మన నీలాదేవి ఆ పళ్ళల్లో చిన్న ఊపు తెలుస్తుందట అనుకున్నట్ట మన కృష్ణయ్య. నీలాదేవిని లభించకపోతే నా జన్మ వ్యర్థం అంటూ ఆ నీలాదేవి చూస్తూ 7 జంతువుల్ని గబగబా సంప్రదించేస్తున్నట్ట. వచ్చింది మన నీలాదేవి మాల వేసింది. అటువంటి ప్రణయత్వం గుణం కల నీలాదేవి వివాహం చేసిన ఆ కృష్ణ యొక్క ప్రణయత్వ గుణాన్ని తలుచుకుంటున్నారు ఆడవారు. తలుచుకుని మీరు ఆడండి అంటున్నారు. మీరు స్వామిని తలుచుకుని ఆనంద పడకపోతే మీ జన్మ వ్యర్థం అన్నారు. 5వ పాశం. సందర్భానుసారంగా ఒక చిన్న కథ చెప్పుకున్నారు. మన దరుద్దాసు కూర ఆడవాళ్ళు రామాజుల వాళ్ళు ఒక శిష్యులు. ధనుర్దాసుడు రామాను వారు చెప్తున్న స్త్రీ సూక్తునికి కళ నిండా ఆనంద భరోసలు అవుతున్నారట. కళ నిండా ఆనంద బాష్పాలు వస్తున్నాయట. దాన్ని చూసిన కూరత్తాడు వారు అన్నారు, ఏ ధనుర్దాసుడు, పెళ్ళై వరంగావిలి దాస అంటారు ధనుర్దాసుకి ఇంకొక పేరు. మీరు ఎటువంటి వారండి? మల్లుడు. మల్ల వంశంలో పుట్టారట ధనుర్దాసు. కానీ మన రామాను వారి యొక్క కథ వింటుంటే మనసు కరిగిపోతుంది. మీరు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా, స్వామి యొక్క కళ్యాణ గుణాలు ఇంత ఆంధ్ర బాష్పాలు కాలుస్తున్నారు అని
ఊరుతాడు వాళ్ళు వారిని స్తోత్రం చేశారట ధనుర్దాసు. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు ఒక్కొక్కరు ఏం చేస్తాయి, ఆళ్ళ పరవశులుగా చేస్తాయి, ఒకరిని పరిగెత్తించేలా చేస్తాయి, ఒకరిని నృత్యం చేసేలా చేస్తాయి. అప్పుడు ధనుర్దాసు అన్నాడ, ఊరత్తాడు వారి మీరు ఆనందపడుతూ ఉంటారు కదా అన్నారు. అంటే మన పూర్వాచారంలో ఒకరికొకరు ఈర్ష్యపడేవారు కాదు, ఒకరికొకరు ఆనందపడేవారు అన్నమాట. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు వాళ్ళకి తెలుసనే కాను వీళ్ళకి తెలియదని కాదు. పోదయంత పరస్పజ తుష్యంతిక రమంతిక అంటాడు కృష్ణయ్య. నా యొక్క కళ్యాణ గుణాలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, వీళ్ళకి తెలియక కాదు వీళ్ళకి తెలిసి కాదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రణయత్వ గుణాన్ని తలుచుకోండి అంటున్నారు. ప్రణయత్వ గుణాన్ని తలుచుకుని ఆడవాళ్ళు పరవశించిపోతున్నారు. నీలాదేవి వివాహం జరిగిన కృష్ణయ్యని ఇది ప్రణయత్వ గుణం. అటువంటి స్వామి యొక్క గుణాన్ని నేను అనుభవించా, మీరు కూడా అనుభవించండి అంటున్నారు. ఐదవ పాశం, సాధు సరత్తైన కంసనే సాధిప్పదకు ఆదియం జ్యోతి ఉరువై అంగువై తుంగిగంత వేద ముదల్వనై పాడి వీధిగల్ దోరుం తుళ్ళాదార్ ఊరువరందవర్ మున్న ఎంచెంపార్ మనసరే. ఆ కృష్ణుడు యొక్క కళ్యాణ గుణాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వారు ఐదవ పాశం. ఇటువంటి స్వామి యొక్క కళ్యాణ గుణాలు, వీరుడు కళ్యాణ గుణాలంటే ఒక్కొక్క గుణం. పుట్టక లేని వాడు పుట్టాడా, జన్మ లేనివాడు అవతరించాడా, నేను ఎన్నిసార్లు పుట్టుంటే అంత కర్మ నా కడుతూ ఉంటాడు. పుట్టక లేనివాడు పుట్టాడు, అజాయమాన బహుదా విజాయతే, జన్మ లేనివాడు అవతరించాడా. అటువంటి కృష్ణావతారాన్ని తలుచుకుని ఆనందపడుతున్నారు ఆళ్వారు. మీరు కూడా ఆనందపడండి అంటున్నారు. ఎంత గొప్ప కళ్యాణ గుణం అండి. మన కృష్ణయ్య అవతరించింది ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుఃఖుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మూడు కారణాల వల్ల అవతరించాడట స్వామి. ఏమిటా మూడు కారణాలు? మూడు కారణాలు, భక్తుల్ని రక్షించడం ఒకటి, దుర్మార్గుని సంహరించడం రెండు, ధర్మాన్ని నిలబడడం కోసం. ఈ మూడు కారణాల వల్ల అవతరించాడట. అటువంటి స్వామిని ఆశ్రయించండి, అటువంటి స్వామి యొక్క గుణాలు అనుభవించండి అంటున్నారు ఆళ్వారు. శ్రీమద్ భాగవతంలో ఒక చేష్టను అనుభవిద్దాం, కృష్ణావతారం యొక్క చేష్ట. ఒకనొక సందర్భాన నారద మహర్షి పరిగెత్తుకుంటూ వస్తున్నారట బ్రహ్మలోకం నుండి. ఆ లోకాలు తిరుగుతూ ఉంటారు నారద మహర్షి. అనే లోకాలు తిరుగుతూ ఉంటే నారద మహర్షి భూలోకాలకు వస్తున్నాడు. బ్రహ్మగారు నారద 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 అంటున్నారు. మాట కూడా నారద మహర్షి అంటే భూలోకంలో ఏదో జరుగుతోంది మాట అనుకున్నాడు బ్రహ్మగారు. నారద మహర్షి వెనకాల బ్రహ్మగారు. ఇంతలోకి కైలాసం నుంచి వస్తున్నారు శివపెరుమాన్. నారద నారద అనిపించారట, ఈయన మాట్లాడలేదట నారద మహర్షి. అంటే ఏదో జరుగుతుంది మాట భూలోకంలో, ఏదో సంఘటన. వెనకాల నారద మహర్షి, వెనకాల బ్రహ్మగారు, బ్రహ్మగారు వెనకాల శివప్రియ. ఇంటికి గౌరవాలను నారద మహర్షి పరిగెత్తుకుంటూ వచ్చి యశోద ఇంటి తలుపు తట్టారు. అమ్మా యశోదమ్మ తల్లి తలుపు తీసి, అమ్మా నువ్వు ఏ యాత్ర చేశావో చెప్పమ్మా. అమ్మా నువ్వు ఏ యాత్ర చేశావో చెప్పమ్మా. నేనేమి యాత్ర చేయలేదు అన్నదట యశోదమ్మ. అమ్మా నువ్వు ఏమి వ్రతాలు చేశావో చెప్పమ్మా అన్నాడట. నేను ఏమి వ్రతాలు చేయలేదు, గవాలు సాష్టాంగ నమస్కారం చేశాక నారద మహర్షి యశోదమ్మ తల్లి. ఇవి అంతా పీఠం చేసుకున్నావమ్మా. బ్రహ్మ రుద్రేంద్రాదులకు కూడా దర్శనం ఇవ్వడమ్మా ఆ నారాయణుడు. అటువంటి నారాయణుడు నీ బిడ్డగా అవతరించాడమ్మా. మన పిల్లవాడు ముక్కుల్లో దొల్లాడు మాట, నల్లని వాడల్లా తెల్లవాడు అయిపోయాడు. అమ్మా ఎత్తుకో, అమ్మా ఎత్తుకో అంటున్నారట మన కృష్ణయ్య. ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాదే అన్నట్టు.
అప్పుడు అన్న అంట నాన్న మనిషి అదిగో నువ్వు పెద్ద ముగ్గురు వేసావు కదా ఆ ముగ్గురులో పొరలాడాడు. అటువంటి కృష్ణయ్య నీ దగ్గరకు వచ్చి అమ్మా ఎత్తుకో అన్నాడు. ఈ బాధ్యత ఎవరికిందమ్మా? బ్రహ్మ రుద్రేంద్రాలు కూడా తిరుమలలో స్వామిని దర్శనం చేసుకోవడానికి విశ్వరూపంలో బోలంత సేపు నుంచుంటారమ్మా. బ్రహ్మ రుద్రేంద్రాలు కూడా దర్శనం ఇవ్వని పరమాత్మ నీ దగ్గరకు వచ్చి నీ బిడ్డ అయి వీరారసాన్ని అనుభవిస్తున్నారమ్మా. ఇవన్నీ అదృష్టవంతురాలు అమ్మా. అటువంటి కృష్ణ అవతార యొక్క అనుభవాన్ని అనుభవిస్తున్నారు ఐదవ పాసరంలో. అటువంటి కృష్ణ అవతార చేష్టితని తట్టుకోండి, నేను ఆనందపడుతున్నా మీరు ఆనందపడండి అన్నారు ఐదవ పాసరంలో. జన్మ ధన్యమవుతుంది ఒక్కొక్క చేష్ట తలుచుకుంటుంది. చేసినట్టు ఆయన చేసిన పని లేకపోతే వ్యర్థం అంటున్నారు ఆరవ పాసరం. మనుషరం మత్తుం ఒత్తుమాయ్ మాయ పిరపి పిరంద తరియన్ పిరప్పి దన్నై కడం కడల్ చేరంద పిరానే తనియే కడం పెంచాట్టై కట్టి అయితే నెయ్యముదై మునివిన్ని ఎత్తుకు నిప్పార్ ముడుదు ఉనర్నీర్మైనానే. క్షీరాబ్ది సాయిని అనుభవించండి అంటున్నారు. క్షీరాబ్ది సాయి అంటే పార సముద్రంలో పవళించిన స్వామి, ఆదిశేషు మీద సయనించిన స్వామి. అక్కడి నుంచే మనకి అవతారాలు వస్తాయి. ఆయన పడుకున్న సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంటుందండి. నుంచున్న సౌందర్యం కన్నా కూర్చున్న సౌందర్యం కన్నా పడుకున్న సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. అటువంటి స్వామిని సేవించండి. అవతారాలు వస్తాయి అక్కడి నుంచి. ఏ అవతారాలు? రామావతారం కానివ్వండి, కృష్ణావతారం కానివ్వండి, అటువంటి స్వామిని సేవించండి. పరమాత్మ మీదే అపచార పడ్డాడు ఎవరు? సత్రాది. మనల్ని రక్షించడం కోసం వచ్చాడా స్వామి? కృష్ణావతారం కా. ఒక్కొక్క సందర్భాన సత్రాదిత్తుని అడిగాడు. సత్రాదిత్తు ఎవరు? సత్యభామ యొక్క తల్లి. నీ దగ్గర ఉండకూడదు ఈ మణి, సమంతకమణి నా దగ్గర ఉండాలి. అంటే కదా వసతి ఇవ్వలేదు కానీ ఆ మణిని తన కొడుకు వేసుకు వెళ్ళాడు తమ్ముడు అనుకుంటాడు. వేసుకుని వెళ్ళి అక్కడ అడవిలో ఒక సింహం అతన్ని తినేసింది. ఆ హారాన్ని సమంతకమణి లోపలికి సింహం ఒక జాంబవంతుడు గుహ ఉంది అక్కడికి వెళ్ళిపోయిందన్నమాట. ఆ హారం అతన్ని సంహరించింది ఆ సింహం. చిన్నతనంలో ఏదో వెనదొంగిలించాడే కానీ పెద్దవాడు ఏంటంటే అటువంటి వాడికి ఎటువంటి పనులు చేయలే. కానీ ఇప్పుడు నింద ఎవరి మీద ఆరోపిస్తున్నారు? సాక్షాత్ కృష్ణయ్య మీద. మన కోసం వచ్చి రక్షించిన మన కృష్ణయ్యని నిందించాడా? ఆ నిందని పోగొట్టుకోవడం కోసం మన కృష్ణయ్య వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ సింహం గుర్తులు చూస్తూ అట్లా గుహలోకి వెళ్ళాడు. అదే గుహ జాంబవంతుడి యొక్క గుహ. జాంబవంతుడి దగ్గర కూతురు జాంబవతి. జాంబవంతుడి యొక్క కూతురు జాంబవతి. జనక చక్రవర్తి యొక్క కూతురు జానకి. ఆమె దగ్గర ఉందట ఆమెని. ఆ జాంబవంతుడిని కృష్ణయ్యకి యుద్ధం జరిగింది. సమంతకమణి ఇవ్వనన్నాడు జాంబవంతుడు. అప్పుడు యుద్ధం చేశాడు మన కృష్ణయ్య. యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందట? రామావతారం పట్టాభిషేక సమయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క కోరికలు కోరుకుంటే జాంబవంతుడు ఎడిగంటే నీతో యుద్ధం చేయాలని ఉంది అన్నమాట. ఇప్పుడు కానీ వచ్చే అవతారంలో జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా యుద్ధం చేసి సమంతకమణి తెచ్చుకున్నాడు, జాంబవతిని ఇచ్చాడు. జాంబవంతుడు తన కూతురైన జాంబవతిని ఇచ్చాడు. ఇటువంటి జాంబవతిని వివాహం జరిగింది తిరుత్తంగాల్ అన్న దివ్య దేశం. తిరుత్తంగాల్ 108 విదేశాల ఒక విదేశం. జాంబవతి ఉషా పరిణమైనటువంటి క్షేత్రాలు అంటారు మన పెద్ద. అక్కడే కృష్ణయ్య వివాహం జరిగింది అంటారు. ఆ విధానంగా అటువంటి కళ్యాణ గుణాన్ని తలుచుకుంటున్నారు ఆళ్వాళ్ళు. పరమాత్మ మీదే ఆరోపించారా? మన కోసం పరమాత్మ మనల్ని రక్షించడానికి ఈ భూమి దగ్గరకు అవతరించాడా? పుట్టగలి వాడు పుట్టాడా? అటువంటి ఆయన మీదే నింద ఆరోపించాడా? అయ్యో
అంటూ బాధపడుతున్నారు ఈ పాశురాలు. 7వ పాశురం. நீர்மையில் நூத்து வருவிய ஐவர் பொருள் செய்த நின்னோ பால் மல்கு சேரை அவித்த படம் சுடவேந்து ஆடி நீர் மல்கு கண்ணினராகி நெஞ்சும் குறைந்து நையாதே ஊன மல்கி மூடு கொடுப்பார் உத்தமர்கட்பு என் செய்வாரே. பாண்டவனை ரட்சிக்கிற சுவாமி யொக்க குணம். ஏ குணம்? ரட்சகர்த்த குணம். 5 நீ ரட்சிச்சாட்ட மன கிருஷ்ணய்ய. பாரத யுத்தంలో కౌరవుల్ని అందరినీ సమరం చేశాడట స్వామి. ఆయన సారథ్య వేషం ఎంత అద్భుతంగా ఉందో ఆడవారికి చూపించారు. సారథిగా ఉన్న వేషం ఎట్లా ఉందో మన పెళ్ళై లోకాచార్య వారు చెబుతారు. సేనాధుడి దూసరి తిమాన తిరుకుజలం తేరుపు కీడే నాకిన తిరువడిగలి మాయ్ నాకిన తిరువడిగలి మాయ్ నిలికిర పాదాలు రక్షకం అంటున్నారు. పాదాలు రథసారథ్యం చేస్తూ పాదాలు కిందకి చాచాడట. ఎంత అందమైన పాదాలండి. ఆ పాదాలకి గజ్జలు ఉన్నాయట, అది చూడాలని అక్కడ ఉన్నటువంటి అర్జును చూడలే చూడాల. రథసారథ్యం చేస్తున్నాడు మన కృష్ణయ్య, అర్జును చూడాల. కానీ ఆడవారికి ఏం కోరిక? మన కృష్ణయ్య కిందకి చాచాడే, ఆ పాదాలకు నా గజ్జలు చూడాలని ఉండట. ఆయన యొక్క కేశాలు ఎట్లా ఉందట? సేనా గురి దూసరిజమాన తిరుక్కుజలం. అక్కడ ఆ కురుక్షేత్రంలో ఆ మట్టంతా మన కృష్ణయ్య మీదే ఉండట. ఇదో అందంగా ఉండట. మన కృష్ణయ్యది కాబట్టి అక్కడ ఆ యుద్ధ రంగంలో ఆ దుమ్మంతా ఉందా, ఆ ముగ్గురులన్నీ మీద పడుతున్నాయ్యా. ఎంత అందంగా ఉన్నాయండి. నాట్యం ఆడుతున్నట్టు ఉన్నాయట ఆ ముగ్గురులన్నీ మన కృష్ణయ్య మీద. ఒక చేతిలో కొరడా పట్టుకున్నాడా, ఇంకో చేతిలో ఆ రథసారథ్యం చేస్తున్నటువంటి కళ్ళెం పట్టుకున్నాడా. ఎంత అందమండి. ఆ సౌందర్యాన్ని స్వామి సేవ చేస్తున్నారు, ఆళ్వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికీ తిరువల్లి తేనిలో ఆళ్వాళ్ళ యొక్క సన్నిధానం ఎదురుగుండానే అన్నీ జరుగుతూ ఉంటాయి. స్వామి యొక్క ఊరేగింపు పక్కన నుంచి ప్రారంభం. ఎందుకంటే ఆనాడు చూడలేదని బాధపడ్డారు కాబట్టి ఆళ్వాళ్ళ యొక్క సన్నిధానానే పురపాటు బయలుదేరుతుంది మాట. వాహన మండపాలని వాహనాలన్నీ అక్కడి నుంచి బయలుదేరుతాయి. ఆ లోటు తీరేలా ఆళ్వాళ్ళకి తన సౌందర్యం అంతా చూపిస్తాడు. మన సౌందర్యం చూపించి బయటకు వస్తాడు మాట. అటువంటి స్వామి యొక్క కళ్యాణ గుణాలు తలుచుకుంటున్నారు. ఆశ్రితుల కోసం ఆ విధంగా రక్షించాడే స్వామిని. అటువంటి స్వామి రక్షకత్వ గుణాన్ని నేను తలుచుకున్నా, మీరు కూడా తలవండి, ఆడండి, పాడండి. లేకపోతే ఎందుకరా మీ జీవితం ఆడనప్పుడు పాడనప్పుడు అని కొద్దిగా మనల్ని నిష్ఠూరంగా మాట్లాడారు 7వ పాశురంలో. 8వ పాశురం. వాంకురల్ అంతర్నరివి వడతిరువేంకడత్తు ఎందే పేపల సొల్లి పిరత్తి పిత్తరన్నే పిరకూర ఊర్పల్లపు కుంభు గాదం ఉలోగర్ శ్రీకరిన్నాడే ఆనం పరుగుని పార్ అమరత్వనప్పుడు వారే. తిరుమలలో ఉన్నటువంటి స్వామి యొక్క గుణాన్ని తలుచుకుంటున్నారు. ఏ గుణం? సౌశీల్య గుణం. స్వామి అద్భుతంగా సేవ సాగిస్తున్నాడు ఆ తిరుమలలో మన గోవిందుడు. దానికి ఈడు పడట్లేదే ఈ గుణానికి. అయ్యో, ఈ గుణాన్ని తలుచుకోవట్లేదే లోపులు. నిత్యశూరుడు స్వామి యొక్క కళ్యాణ గుణాలు తలుచుకుని పొద్దు పొడుచుకుంటూ ఉంటాడు, పొద్దు పుచ్చుకుంటూ ఉంటారు. అయ్యో, లోపల అట్లా పొద్దు పొడుచుకుంటలేదే. మన ప్రహ్లాదరాలు అని అంటారు, పొద్దున్న పూట మాధవ అనండి, మధ్యాహ్నం పూట కేశవ అనండి, రాత్రి పూట నారాయణ అనండి. మన దగ్గరికి ఏ ఆపదలు రావు స్వామి యొక్క నామ సంకీర్తన చేస్తే. అటువంటి స్వామి యొక్క సౌలభ్య గుణాన్ని తలుచుకోండి. వానలు కూడా దర్శనమిస్తున్నాడు ఆ స్వామి తిరుమలలో. ఎంత గొప్ప గుణం. ఈ గుణం వైకుంఠంలో కూడా లేదట. వైకుంఠంలో పడత్వ గుణమే కానీ సౌశీల్య సౌలభ్యాలు ఉండవు. ఆ గుణాలు చూడటమే కోమ కోసమే నిత్య సూర్యులు వస్తున్నారట. అటువంటి యొక్క స్వామి యొక్క గుణాన్ని తలుచుకుని మీరు చక్కగా పాడండి, ఆడండి, గంతులు ఇయ్యండి. ఇట్లా మీరు వేశారనుకో ఎవరు మెచ్చుకుంటారు మిమ్మల్ని? నేను కూడా స్తోత్రం చెయ్యను, ఇచ్చే స్కూల్లే స్తోత్రం చేస్తాను.
వైకుంఠంలో ఉండే నిత్యశివులు అనంతపుర విశ్వక్సేనాలు ఈ భూలోకంలో స్వామి యొక్క కళ్యాణుడాలు దొచ్చుకుని ఎంత బాగా ఆడుతున్నారు పాడుతున్నారు అని నిత్యశివులు స్తోత్రం చేస్తారు అన్నారు. ఎనిమిదవ పాశరంలో తొమ్మిదవ పాశరం భగవద్గీతలో అర్జునుడితో చెప్పేటప్పుడు ఓ అర్జున నన్ను ఆశించే వాళ్ళు నాలుగు రకాలుగా ఉంటారు అని ఆ నాలుగు రకాలు ఎవరు అని అడిగాడు అర్జునుడు. ఆర్తో జిజ్ఞాసురార్థాది జ్ఞాని చ భరతర్షభ వాళ్ళల్లో ఒకడు కేవలుడు వాళ్ళు కైవల్యం కోరుతారు. కైవల్యం అని ఒక లోకం అతనికి మంత్రార్థ జ్ఞానం అన్న అక్కర్ల అష్టాక్షరి మంత్రం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు రహస్యం మూడు వైకుంఠానికి వెళ్ళవలసిన వాళ్ళు అయిన వాళ్ళు మంత్రార్థం తెలుసుకోవాలి. కేవలం మంత్రార్థం తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి బయటపడాలి అని కోరుకుంటారు అంతే. ఈ లోకం నుంచి బయటపడతారు బయటపడాలి అని కోరుకుంటారు అది కైవల్య లోకం. అక్కడ పరమాత్మ ఉండడు మళ్ళా జన్మ రాదు. ఉభయత్వ వరిష్టత్వం అయినట్టు అంటే మళ్ళా జన్మ రాదు పరమాత్మ ఉండడు. ఈ జన్మలో మనకి భక్తి కలగకపోతే మళ్ళా జన్మన్నా ఎత్తి పరమాత్మని పొందడానికి అవకాశం ఉంది. కానీ కేవలకి అది లేదు మాట. అందుకని మన ఆడవాళ్ళు పెరియాళ్ళవాళ్ళు కైవల్య పనులకు కూడా దిద్దుబాటు చేశారు. వాళ్ళు కూడా దిద్దుబాటు అయ్యారు. మీరు చక్కగా కైవల్యాన్ని కోరుకోమాకండి, ఆత్మానుభవం కోరుకోమాకండి. అన్నిటికన్నా గొప్పది ఆత్మ. ఆత్మానందం కన్నా పరమాత్మ ఆనందం గొప్పది, అంతకన్నా గొప్పది. ఆ అనుభవం కోరుకోండి. మళ్ళా జన్మ రాదు అని పెరియాళ్ళ వారు ఉపదేశం విన్న వాళ్ళు కేవలం దిద్దుబాటు అయ్యారు, చక్క సమాశ్రణ అయ్యి వచ్చారు. అదేవిధంగా మీరు కైవల్యం కోరుకోమాకండి అంటూ ఆళ్వారు వాళ్ళకి ఉపదేశం చేస్తున్నారు. దీనికన్నా గొప్ప అనుభవం భగవద్ అనుభవం. ఆత్మానందం కన్నా భగవద్ అనుభవం గొప్పది. అయ్యో, వాళ్ళు కైవల్యం కావాలన్నా పరమాత్మను కోరుకోవాల్సిందే. మీరు కైవల్యం కోరుకోవద్దు, పరమాత్మ అనుభవం కోరుకోండి అంటూ ఆడవాళ్ళు వాళ్ళ చేసి చెప్తున్నారు ఉపదేశం. పదవ పాశం పరమం కర్మ ఫలం ఆగియ కారణందన్నై తిరుమణి వన్నరే శంగన్ మాలినై దేవ పిరానే ఉరుమై మనత్తు నిలువైతు ఉళ్ళం కుడైందుయనుందాడే పెరుమయ్యం నాణం తమినందు విడత్తవిన్ పేదమై తీరందే. పరమాత్మ యొక్క ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని తలుచుకుని పరవశించండి, ఆనందపడండి. ఒక్కొక్క గుణం వాత్సల్య గుణం. నిత్యశూరులు అట్లాగే అందమైన పోట్లాడట. నిత్యశూరు పోట్లాటలో కూడా అందమైన పోట్లాట ఏంటండి, ఈ వాత్సల్య గుణం గొప్పదని ఒకళ్ళు, సౌశీల్య గుణం గొప్పదని కొంతమంది, క్షమాగుణం గొప్పదని కొంతమంది, వాళ్ళు అనుభవించిన గుణం గొప్పది అంటూ అక్కడ అందమైన పోట్లాటలు జరుగుతాయట. అదేవిధంగా నిత్యశూరులు ఏ విధంగా పొద్దుపుచ్చుకుంటున్నారు, నేను అదే విధంగా పొద్దుపుచ్చుకుంటున్నాను, మీరు కూడా స్వామి యొక్క గుణాన్ని తలుచుకోండి అంటున్నారు. పదవ పాశరంలో పదకొండవ పాశరం తీరందు అడిగవర్దమ్మై తిరుతిప్పని కొళ్ళవల్ల ఆనందపు అచ్యుతనై అమరత్తిరానై అమ్మానై పాయందవళవ ఎరుసు తన్వళం గురువు షడగోపన్ నేనందగోరాయిరత్తిప్పచ్చు అరువినై నీరు చెయ్యుమే. పాపం పోతుందట ఈ పది పాశరాలు వింటే. ఏ పాపం? భగవద్గుణానుభవం విన్నా మేము చరించమండి, మేము ఆనందపడమండి. అది ఒక గట్టిగా రాయిగా ఉంటారన్నమాట. భగవద్గుణానుభవం విన్నా ఆనందపడరు, అది ఒక పాపం అట. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు వినేసరికి ఆనందం లోపల ఇమడక బయటికి రావాలి. కంటేనా స్వరగద్దేన కులశేఖరాల వాళ్ళకి ఆంధ్రబాష్పాలు కారుతాయట. స్వామి యొక్క కళ్యాణ గుణాలు తలుచుకోవాలి. మన హనుమస్వామికి రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణాలు తలుచుకుంటే
లోపల ఇవ్వడక బయటికి ఆనంద వాడి పలుక ఆటయ్యట. అట్టని మీరు భగవద్గుణ అనుభవం విన్నా చలనం లేకుండా ఉన్నారండి. మీలో ఎక్కడ ఆనందం కనిపించట్లేదండి. అంటే ఆనంద పడట్లేదు, ఎందుకంటే మీరు ఇంకా పాపం అందుమాట. ఆ పాపం పోతుందట. ఎప్పుడైతే ఈ పది పాసరాలు విన్నామో భగవద్గుణానుభవం వల్ల ఆనందం కలవాళ్ళం అవుతాం అంటూ ఈ పాసరాల యొక్క పరస్థితిని చెప్తాయి. పాండవాదిగా తిరుగుబడి వేశారు. ఆరవ పదికం, మూడవ పత్తిలో ఆరవ పదికం. ఇక్కడ మన ఆళ్వార్లు, అయ్యో భగవంతుని యొక్క కళ్యాణ గుణాల్లో ఆనంద పడని వాళ్ళని నేను కొద్దిగా కఠినంగా మాట్లాడానే వాళ్ళకి తెలియటల్లా పాపం. ఆనంద పడాలని తెలియటల్లా వాళ్ళని మనం అట్లా మాట్లాడితే ఎట్లా వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కూడా మనం చెబుదాం, ఇవాళ తెలియకపోయినా రేపు దిద్దుబాటు అవుతారేమో అంటూ మళ్ళా పరోపదేశం చేస్తున్నారు ఆళ్వారు. ఇక్కడ పరోపదేశం దేనికి చేస్తున్నారు? అక్షావతారాన్ని ఆరాధన చేయండి. అక్షావతారం అంటే పరమాత్మ యొక్క అవతారాలు ఐదు, పర, రూహ, విభవ, అంతర్యామి, అక్షావతారం. మొట్టమొదటి అవతారం వైకుంఠంలో ఉంటాడు పరమపద నారుడుగా. ఇంకొద్దిగా దిగి వచ్చాడు క్షీరాబ్ది నారుడుగా. విభవ అవతారాలుగా రామకృష్ణార్జాది అవతారాలుగా అవతరించాడు మూడవ అవతారం. నాలుగవ అవతారం మన మనస్సులో అంతర్యామిగా ఉంటాడు. ఐదవ అవతారం విగ్రహంగా వెంచేసి ఉన్నాడు స్వామి అక్షామూర్తిగా. 108 దేశాల్లో ఉన్న పెరుమాళ్ళని అక్షామూర్తి అంటారు. మన ఇళ్లలో ఉన్న పెరుమాళ్ళని అక్షామూర్తి అంటారు. 108 ఉన్నటువంటి అక్షామూర్తి అక్షావతారం. అటువంటి పెరుమాళ్ళు చక్కగా ఇళ్లలో పెట్టుకోండి, ఆరాధన చెయ్యండి, తిరువారాధన చెయ్యండి, చక్కగా అర్చన చెయ్యండి అంటూ ఆళ్వాళ్ళు ఇక్కడ ఉపదేశం చేస్తున్నారు. ఐదిటిలో ఏది గొప్పదండి అంటే ఐదిట్లో గొప్పది అక్షావతారం అట. పరమపద నారుడు మనకి ఇప్పుడు కళ్ళకి సేవ సాధించాడు. పోనీ క్షీరాబ్ది నారుడిని చూద్దామంటే అది మన వల్ల కాదు. పోనీ మూడవదైనటువంటి రామకృష్ణాది అవతారాన్ని మనం సేవిద్దామంటే అది జరిగిపోయిన అవతారం, అప్పుడు మనం పుట్టాల. పోనీ మన మనసులో ఉన్నటువంటి స్వామిని మనం చూద్దామంటే అది కళ్ళకి కనిపించదు. మనకి ఏది ఉండాలి? రామయ్య, మన కృష్ణయ్య, మన నరసింహస్వామి యొక్క అక్షామూర్తిని మనం పెట్టుకుని ఆరాధన చేస్తే మనకి చాలా సులభంగా ఆరాధింపబడతాడట. ఈ ఐదింట్లో ఏది ఎక్కువ అంటే అక్షావతారమే ఎక్కువ అన్నారు. పరమాత్మ ఈ అక్షావతారం విగ్రహ రూపంగా అయ్యేసరికల్లా దివ్య ప్రబంధం కూడా వేదం కూడా మారిపోతూ ఉంటుందట. పరమాత్మ వైపు పరమాత్మ యొక్క అవతారాలు ఐదు అని తెలుసుకున్నాం, వేదమాత అవతారాలు ఐదు. పరమాత్మ అవతారాలు ఐదు, వేదమాత అవతారాలు ఐదు. వేదం పరమపదంలో ఉన్నప్పుడు వేదంగా స్తోత్రం చేస్తుంది. అదే పరమపదనాథుడు క్షీరాబ్దికి వస్తే ఆ వేదమాత ఏమైంది? పాంచరాత్ర ఆగమం అయ్యింది. అదే పరమాత్మ రాముడుగా అవతరిస్తే అదే వేదం ఏమైంది? శ్రీమద్ రామాయణం అయింది. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మదే వేద ప్రాచేద సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేద వేద్యుడైన స్వామి రాముడుగా అవతరిస్తే ఆ వేదమే రామాయణం అయింది. అదే పరమాత్మ మన మనస్సుల్లో అంతర్యామిగా అవతరిస్తే అది మనుస్మృతిగా అవతరించింది. అదే పరమాత్మ అక్షారూపంగా వేంచేసుకుంటే ఆ వేదమే తిరువాయిపోయింది. ఆడవాళ్ళు ఇప్పుడు దివ్య ప్రబంధం ఎంత గొప్పదో, ఈ తిరువాయిపడి ఎంత గొప్పదో, అక్షారూపం అంత గొప్పదట. పరంపర ఎవరి కోసం? నిత్య సూర్యుల కోసం. క్షీరాబ్దినాలు ఎవరి కోసం? దేవతల కోసం. రామకృష్ణాది అవతారాలు ఎవరి కోసం? అప్పుడు అవతరించిన వాళ్ళ కోసం.
అయోధ్యపురవాసులు ఆనందపడ్డారు. కృష్ణావతారంలో రేపల్ల వాసులు ఆనందపడ్డారు. అక్షావతారం ఎవరి కోసం? మన కోసం. అటువంటి అక్షావతారాన్ని ఆరాధన చెయ్యండి అంటున్నారు. అక్షామూర్తికి మీరు ఆరాధన చెయ్యండి అన్నారు. ఇదే విషయాన్ని మన కృష్ణయ్య ఏ యదా మా ప్రభజ్యందే తాంశ తదైవ భజామ్యహం అన్నారు. మీరు ఏ రూపం కోరితే ఆ రూపంలో నేను ఉంటాను అన్నాడు స్వామి. అదేవిధంగా మన ఆడవాళ్ళు అయ్యో భగవంతుని యొక్క గుణానుభవంలో ఆనందపడే వీళ్ళు ఇంకేనకి తెలియకుండా ఆనాడు సీతాభిరాటి రావణాసుడికి లంకలో ఏ విధంగా చెప్పిందో ఆ రామయ్యని ఆశ్రయించు అని అదేవిధంగా వినని లోకులకి మళ్ళా ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు. మన ఆళ్వార్లు విసుగు చెందరు. మనం వినకపోయినా మళ్ళా చెప్తారు. మళ్ళా మళ్ళా చెబుతూనే ఉంటారు, ఉపదేశం చేస్తూనే ఉంటారు. కృష్ణకి ఏ విధంగా చెప్పారు? కృష్ణ భక్తిగా మన నమ్మాళ్వారు కూడా అట్లా ఉపదేశం చేస్తారు. సీత వలె దయ కలవారు మన ఆళ్వారు. ఇప్పుడు ఏమని ఉపదేశం చేస్తున్నారు? అచ్చాముద్రి మీ ఇంట్లో పెట్టుకోండి, జాయామి ఆవాహయామి స్వాగతం సమర్పయామి రక్త సింహాసనం సమర్పయామి అన్నప్పుడల్లా ఆవాహన అయిపోతాడు స్వామి. చక్కగా ఆ ఇంటి అర్చన చేయండి అంటూ ఉపదేశం చేస్తున్నారు ఈ పరిభాషురాలు. ఈ పరిభాష యొక్క సారం అక్షావతార వైభవం. శయ్యతామరై మొదటి భాషణం. శయ్యతామరై కన్ననాయ్ మృగేడు ఉండవంటండి వయ్యంబాన మృగ దైవం మత్తు 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 మత్తుమాయ్ శయ్య సూషుడ జ్ఞానమాయ్ పిడిపట్టమై పడైతాన్ పిన్నుమ్మై తొలిసోదయోడాయినాన్ ఒరు మూవరాగ్యమూర్తియే. వైకుంఠనాథుడు గొప్ప, అక్షామూర్తి గొప్ప అంటే వైకుంఠనాథుడి కన్నా అక్షామూర్తే గొప్పద. మన కళ్ళకి ఎప్పుడు దర్శనం ఇస్తున్నాడా చక్కగా అద్భుతంగా. ఆనాడు రామయ్యని మనం చూడలే, ఈనాడు మనం రామయ్యని చూస్తున్నాం. ఎట్లా? ఆ రూపం చూడడం వల్ల ఆజానుభావం అరవింద దడాయతాష్టం. అది ఇట్లా ఉంటే వాడు మాట రామయ్య. కృష్ణయ్య ఇతడా కేతవెన్న ముద్ద చంగల్వ పూదండ బంగారు మలతాడు పట్టుదట్టి సంగతా ఎదులను శర్మూప గజ్జలు చిన్ని కృష్ణ నిన్న చేగులు. కృష్ణ అంటే ఇట్లా ఉంటాడు మాట, పాడాడే కృష్ణుడు మాట. చక్కగా నవరు గుజ్జలు ధరిస్తాడు మాట. ఈ విధంగా ఆపదలో రక్షించేవాడు మాట అంటూ అచ్చామూర్తిని మనం ఆరాధన చేస్తున్నాం. ఆరాధన చెయ్యండి అంటున్నారు నమ్మాళ్వ. రెండవ పాశరం. మూవరాగ్య మూర్తి అయి ముదల్ మూవర్ కుమదల్ వందన్నై శాపం ఉళ్ళగనేకువానై తడంగడల్ చిడందాందన్నై దేవదేవనే తెన్నిడంగై ఎరియడ సత్త విల్లియై పావనాశనై పొంగ ఎత్తడం కన్ననై పరమవిను రామయ్యను ఆశ్రయించండి అంటున్నారు ఈ భాషలో. రామయ్య కూడా ఆరాధన చేశాడట అచ్చామూర్తి. ఎవరిని ఆరాధన చేశాడు? మన వశిష్ఠ మహర్షి. రేపు పట్టాభిషేకం అనగా మీ కులదైవాన్ని ఆరాధన చేయండి అన్నారు. రామయ్య యొక్క కులదైవం ఎవరు? నారాయణుడు. ఆ నారాయణుణ్ణి ఆరాధన శ్రీరంగం వచ్చిన తర్వాత రంగనాథుడు అయ్యాడు. కానీ అంతకుముందు రామయ్య ఇక్ష్వాకు కులంలోనే ఎందుకు ఆరాధన చేసి అవతరించాడు? మన రామయ్య ఇక్ష్వాకుల కులంలోనే ఎందుకు అవతరించాడు అంటే ఆరాధన తాను చెయ్యాలి అనుకున్నాడు. ఆరాధన తాను చేసి మనందరికీ చెయ్యమని చెప్పడం కోసం దశరథుడు ఆరాధన చేశాడు. శివి చక్రవర్తి ఆరాధన చేశాడు. అంబరీష మహారాజు ఆరాధన చేశారు. ఇటువంటి ఎంతోమంది ఆరాధన చేశారట మన నారాయణుడు. రామచంద్రుడు సీతతో కలిసి నారాయణుని ఆరాధన చేశాడు. రాముడు కూడా ఆరాధన చేశాడు. అచ్చామూర్తి ఆయన రంగనాథుడు. ధర్మాలు మనకి శ్రీరంగం వచ్చిన తర్వాత రంగనాథుడు అయ్యాడు. అంతకుముందు నారాయణుడు. సీతమ్మని తీసుకుని వెళ్ళాడట మన రామయ్య. వాల్మీకి వర్ష అద్భుతంగా చెబుతారు.
సీతాభిరాంతి రామయ్య కేసి చూస్తున్నాడు. రామయ్య స్వామిని ఆరాధన చేస్తుంది. అబ్బమా, వారు ఎంత ప్రేమగా ఆరాధన చేస్తున్నారు, అడ్డపాత్రలు ఎంత ప్రేమగా ఇస్తున్నారు, మంగళాశాసనం ఎంత బాగా చేస్తున్నారు. విశాలాక్షి అన్న పదాన్ని వాడారు వాల్మీకి మహర్షి. ఏంటి విశాలాక్షి అన్న పదం? కళ్ళు విశాలంగా చూస్తుందట తన భర్త కేసి ఎంత ఆరాధన బాగా చేస్తున్నారు అని. అంటే రాముడు కూడా ఆరాధన చేశాడు స్వామి, అదేవిధంగా మీరు కూడా ఆరాధన చెయ్యండి అంటున్నారు. మన భగవతి రామాంత వారు కూడా ఆరాధన చేశారు వరదరాజ పెరుమాళ్ళు. నరసింహ స్వామి అదిలే సింగర్ని ఆరాధన చేశారు, వరదరాజ స్వామిని ఆరాధన చేశారు మన భగవతి రామాంత వారు కూడా. అటువంటి రామయ్యని ఆశ్రయించండి అంటున్నారు. పేర్లు పెట్టేటప్పుడే అద్భుతంగా పెట్టారట వాల్మీకి మహర్షి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాలుగు ధర్మాలు చెప్పడం కోసం అవతరించారు. మన రామయ్య తండ్రి మాట వినడం కోసం, ఆచరించడం కోసం వచ్చారు. లక్ష్మణ స్వామి సేవ చేయడం కోసం అవతరించారట. భరతాళ్వాన్ సేవ చెయ్యాలి, రాముడికి ఇష్టమైన సేవ చెయ్యాలని వచ్చాడట. శత్రుఘ్నాళ్వాన్ రామ భక్తుడికి సేవ చేయడం కోసం ఒక్కొక్కరు ఒక్క ధర్మాన్ని చెప్పారు. మన సీతమ్మ పాతివ్రత ధర్మం చెప్పడం కోసం అవతరించారు. అటువంటి రామయ్యను ఆశ్రయించండి అన్నారు. రామో విరామో విరజో మార్గో నేయో నయోనయ వీరశక్తి మతాంశ్రేతో ధర్మో ధర్మ విదుత్తమ. రామనామం వచ్చేసే కల్లా కొద్దిగా ఒక నిమిషం ఆగారట. ఎందుకని రామ కథ పోయిన వాళ్ళని బతికిస్తున్నారు, ప్రాణం పోయే వాళ్ళని బతికిస్తున్నారు. మృత సంజీవనం రామ వృత్తాంతం అంటారు పరాశర పట్టణ వారు రామనామానికి అర్థమే. సంజీవి పర్వతం ఏ విధంగా బతికిస్తుందో రామ కథ కూడా సరిపోయే వాళ్ళని బతికిస్తున్నాడు. ఎవరిని బతికించిందండి రామ కథ? మన హనుమ చెప్తాడు సీతమ్మకి, సరిపోవాలనుకున్న సీతమ్మ బతికింది. అదేవిధంగా భరతాళ్వాను 14 సంవత్సరాల కింద అక్కడ చిటి పెట్టుకున్నాడట. మళ్ళా హనుమ చెప్తాడు రామ కథ, భరతుడు చిటి పెట్టుకున్న వాడల్లా మానాడు మాట. అందుకని హనుమని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, బతికించే దైవం బతికించే దైవం, ప్రాణదాత ప్రాణదాత అంటారట ఉత్తరాది సైడంట. అటువంటి రామయ్యని ఆశ్రయించండి అన్నారు. రాముడే రామాయణాన్ని చెప్పాడు శూర్పణకి, అంత గొప్ప రామయ్యని ఆశ్రయించండి అన్నారు ఈ పాశురంలో. మూడవ పాశురం, కృష్ణయ్యని ఆశ్రయించండి. కృష్ణయ్యం అంటారు శ్రీమద్ భాగవతంలో. కృష్ణయ్య అవతరించాడ. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. రామయ్య పెద్దవాడైన తర్వాత తల్లి మాట ఏంటే, మన కృష్ణయ్య ఉత్తంగానే తల్లిదండ్రుల యొక్క మాట విన్నాడు. స్వామి నారాయణుడుగా అవతరిస్తే, 4 చేతులతో 4 ఆయుధాలతో అవతరిస్తే, పక్కనే కంసుడున్నాడని భయపడినటువంటి దేవకి వసుదేవులు, స్వామి మాకు 4 చేతులతో వద్దు, మాకు పక్కనే ఉన్నాడు కంసుడు భయంగా ఉంది, 2 చేతులతో అవతరించమనగానే మనస్వామి చిన్నపిల్లవాడుగా ఉంటాడు. కృష్ణ కథ మనం వింటే మళ్ళా మనకి ఊటగా ఉంటారట. ఊటల సంహారం మనం తలుచుకుంటే తల్లి పాలు తాగక్కర్లేదట. ఆయన మన కృష్ణయ్య కాళింగుడి మీద నాట్యమాడాడట. కాళింగుడి మద్దనాయనమ అంట. రాసక్రియ ఆడాడట మన కృష్ణయ్య. గోపిక కృష్ణుడు, కృష్ణుడు గోపిక, రాసక్రియ చేసిన స్థలం అంట. ఈ విధంగా అటువంటి కృష్ణయ్యని ఆశ్రయించండి అన్నారు. 4వ పాశురంలో
வைமினும்மனத்து எல்லோ யான் உரை கிண்ணமாயவன் சீர்மையை யம்மனோர்கள் உரைப்பையன் அது நிற்க நாடரும் வானவர் தம்மையாடுமானும் நான் முகரம் சடை குடிகண்டலம் செம்மையால் அவன் பாத பங்கையும் சிந்தித்து ஏற்றித்திருவரே. பிரம்மருத்ரேந்திராலு கூட சுவாமி ஸ்தோத்திரம் చేస్తున్నారట. నాలుగు రోళ్లతో బ్రహ్మగారు స్వామి స్తోత్రం చేసి నా జన్మ సద్వినియోగం అయింది అనుకుంటారట. పరమాత్మకి స్తోత్ర ప్రియుడు స్తవ్య స్తవ ప్రియ అంటారు. పరమాత్మ స్తోత్ర ప్రియుడు అటువంటి బ్రహ్మ దేవేంద్ర మొత్తం లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవతలందరూ స్వామి స్తోత్రం చేస్తున్నారట. దేవేంద్రుడు గోవింద నామాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఎంత గొప్ప గుణం అండి. మన రామయ్య సౌశల్య గుణాన్ని తలుచుకుంటూ ఉంటారట భక్తులైన వాళ్ళు. ఏంటి సౌశల్య గుణం? సుగ్రీవుని నా తమ్ముడు అన్నాడా? ఎంత గొప్ప గుణం అండి. విభీషణుని నా తమ్ముడు అన్నాడా రామయ్య? ఒక వానరొక ఒక రాక్షసుడైన విభీషణుని నా తమ్ముడు అన్నాడా? ఇది ఎంత గొప్ప గుణం అంటూ ఆ గుణాలు మీరు తలుచుకోండి అన్నారు. అటువంటి బ్రహ్మరుద్రేంద్రాలు కూడా స్తోత్రం చేస్తున్నారు. మీరు స్తోత్రం చెయ్యండి అన్నారు ఈ పాశరంలో. ఐదవ పాశరం. తిరియుం కాత్తు అగల్ విశుంభు తిరిందమన్ కిడంద కడల్ ఎరియుం తీయొడియిరు సుడర్ దైవం మత్తు మత్తు ముత్తుమాయ్ పరియమేనియన్ చెయ్య తామరై కణ్ణన్ கண்ணன் விண்டோரிடை சூரிய பலங்கரும் குஞ்சி எங்கள் சுடர்முடி அண்ணல் தோர்த்துமே. சுவாமி யொக்க விஸ்வ ரூபంలో చూశారు ఆళ్వారు తమ జగత్తంట. స్వామి యొక్క విభూతిని అనుభవించారు జ్ఞాత ఫలితంలో. అంటే ఇప్పుడు స్వామి యొక్క కేశాలు వర్ణిస్తున్నారు. ఎంత అద్భుతమైన కేశాలండి. సహజంగా ఉన్న ఎడ కేశాలు. ఎక్కడ? తిరుక్కన్నపురంలో. తిరుక్కన్నపురంలో స్వామి సౌరిరాజ పెరుమాళ్ళు అంట. ఆయన సహజంగా ఉన్న ఎడ కేశాలు. అటువంటి ఇప్పటికీ చిన్నపిల్లలకి జడ వేసి కృష్ణుడి యొక్క జడండి అంట. ఏనాడో ద్వాపరయుగంలో అవతరించిన కృష్ణుడిని ఇప్పుడు మనం గుర్తు చేస్తామా? తిరుక్కన్నపురంలో ఇప్పుడు వెళ్ళినా మన స్వామి యొక్క కేశాలు చూడచ్చు. ద్వాదశ నామాల్లో మొట్టమొదటి నామం కేశవ నామం. కేశవ అంటే మన కష్టాలన్నీ పోగొట్టాడట. కేశి అనే రాక్షసుని సంహరించాడట. అటువంటి స్వామి యొక్క కేశవుణ్ణి ఆశ్రయించండి అన్నారు ఈ పాశురంలో. ఆరవ పాశురం. తోటక్కేడవై ఇల్లవన్ ఉడయ్యాన్ అవనంబరు మూర్తియాయ్ సీతత్తోడు అరుళ్ పెట్టవన్ అడికి పుగని రసం కణ్మాల్ నా తోటచువయ్యులి ఉరల్ ఆగి నిన్న ఎంబానవర్యతై అన్ని ఆళ్వాళ్ళు తమ దినచర్య చెప్తున్నారు. నాకు ఎవరంటే ఇష్టం అంటే నరసింహస్వామి అంటే చాలా ఇష్టం అంటున్నారు ఆళ్వాళ్ళు. సీతత్తోడు అరుళు పెట్టవన్ అంటున్నారు. కోపము అనుగ్రహము రెండు ఉన్నాయట మన నరసింహస్వామి. అనుగ్రహం ఎవరియందు? ప్రహ్లాదుడి అందు. కోపం ఎవరియందు? హిరణ్యకశిపుడి అందు. రెండు ఏకకాలంలో ఉన్నాయట. మన భగవద్ రామానుజ వారు కూడా అందరికీ పంచ సంస్కారాలు చేసేసి అందరికీ అక్షయమూర్తి నరసింహస్వామిని ఇచ్చేవారట. ఎవరిని ఏ ఆరాధన చేస్తే వాళ్ళ మనస్తత్వం వస్తుందట. నరసింహస్వామిని ఆరాధన చేశారు మన భగవద్ రామానుజుల వారు. వారికి ఆ మనస్తత్వం వచ్చింది. నరసింహస్వామి రెండు రూపాలు ధరించాడు. రామానుజుల వారు కూడా వేదంలో వేదశ్రుతి అనుంట. వేదశ్రుతి పెరుమాళ్ళకి గుణాలు లేవు అని కొన్ని చోట్ల ఉన్నాయట. కొన్ని చోట్ల గుణాలు ఉన్నాయి అని ఉన్నాయట. ఆ రెండింటినీ కలిపారు మన భగవద్ రామానుజుల వారు. మీరన్నట్టు గుణాలు లేవు. ఏ గుణాలు లేవు? చెడ్డ గుణాలు లేవు. మీరన్నట్టు గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. కలపగలిగారు భగవద్ రామానుజుల వారు. ఎవరిని ఆరాధన చేయడం వల్ల? నరసింహస్వామిని ఆరాధన చేయడం వల్ల. నరసింహస్వామి ఏం చేశాడు? రెండింటిని కలిపాడు. ఏ రెండింటిని కలిపాడు? నరత్వ సింహత్వం కలవని రెండు కలిపాడు. వారిని ఆరాధన చేయడం చేత వారి మనస్తత్వం వచ్చింది. అదేవిధంగా మన రంగనాథుని ఆరాధన చేశారు మన రామయ్య.
రంగనాథు యొక్క మనస్తత్వం రామయ్యకు వచ్చింది. రంగనాథుడు నడక అందంగా నడుస్తాడు అంటే మన రంగనాథుడు ఆ నడక అందమే మన రామయ్యకి ఇచ్చాడు అన్నమాట. ఎవరిని ఆరాధన చేస్తే వాళ్ళ మనస్తత్వం వస్తుంది. అటువంటి నరసింహస్వామి నాకు ఆరాధ్య దైవం అన్నారు నమ్మాడు వారు. ఏడో పాశం ఎజుమైకుం ఎరదావికుం ఇన్నమదర్త ఎరదారియర్ ఎజుమయ్యగదిన సోదయై మణివన్ననే పురపూర్తనే విషమయామరడు మునివారి విడుంగం కన్నల్ కనిగనే తొలిమెందుమనంతరాయ్ ఇరయ్యం ఎల్లా తుయరంగనే. మన కృష్ణయ్య ఏది చేస్తే అదే ధర్మమట. ఆశ్రితుల కోసం అబద్ధాలు అడట అదే ధర్మం. మనం ఏం చేస్తే అది ధర్మం కాదు. మన పెద్ద ఏం చేస్తే ఎందుకు ధర్మం కోసం ఆడారు కాబట్టి అబద్ధం. మన కృష్ణయ్య కృష్ణావతారంలో ఎన్నెన్నో చేస్తారు చేశాడు. ఆడుతూ పాడుతూ ఎంత అద్భుతంగా చేశాడు మన కృష్ణయ్య. అటువంటి భోగ్యభూతుని ఆశ్రయించండి అంట. మన కృష్ణయ్య కుమ్మనృత్యం చేసేవాడట. లోకంలో కుంభనృత్యం అంటే ఏడు కుండలు పాలు ఆ కుండల్లో ఉండాలట. ఏడు కుండలు ఒక భుజం మీద, ఏడు కుండలు ఎడమ భుజం మీద, ఏడు కుండలు నెత్తిన అటు తీటుకు మార్చుతూ ఉండాలట. కుడి చేతిలో ఉన్నటువంటి భుజం మీద ఉన్నటువంటి కుండ ఎడమ చేతికి మారాలి. ఎడమ చేతిలో ఉన్నట్టు భుజం మీద ఉన్న గుండ కుడి చేతిలోకి మారాలి. పైన బొడ్లో ఒక వాయిద్యం ఉంటుందట, అది మోగించాలి. లోకంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఉన్నారు. బ్రాహ్మణులకి ధనం ఎక్కువగా ఉంటే యజ్ఞయాగాలు చేస్తారట. వైశ్యులకి ధనం ఎక్కువగా ఉంటే వ్యాపారం మీద పెట్టాలట. వల్లలు కుమరుజం చేస్తారు. ఆ కుంభనృత్యంలో మన నందగోపి చాలా ఫస్ట్గా చేస్తారు. కానీ నందగోపి తర్వాత మన కృష్ణయ్యనట. కృష్ణయ్య కుంభనృత్యం చేసినట్టు ఎవరూ చేయలేరట. అంత అద్భుతంగా కుంభనృత్యం ఆడగలడు, కాళింగి వర్ధన నృత్యము చేయగలడు, రాసక్రీడ చేయగలడు. అటువంటి కృష్ణయ్య ఆశ్రయించండి అన్నారు ఏడవ పాశంలో. ఎనిమిదవ పాశం తుయ్యలమే తరుతుంబ బింబవినే గడాయ్ అవయ్యల్లనాయ్ రాముడే గొప్ప దైవం అంటున్నారు ఎనిమిదవ పాశంలో. రామయ్యని ఆశ్రయించండి అంటున్నారు. దశరథుడి యొక్క బిడ్డ దాశరథి కరుణాపయోనిది అంటారు. అట్లా పిలుచుకోవడం ఆయనకి ఇష్టమేట. దశరథుని యొక్క బిడ్డ చక్రవర్తి తిరుమగనార్ అంటారు. చక్రవర్తి అంటే దశరథుడు, దశరథుని యొక్క బిడ్డ. దశరథుడి యొక్క దినచర్య ఏంటట? రామయ్యను చూస్తూ ఉండటమే అంటారు కులశేఖరరావు. అద్భుతంగా వర్ణిస్తారు. ఏడు కొండల మీద మన గోవిందుడు ఉంటే ఏడు కాండల చేత తెలియబడేవాడు మన రామయ్య. ఎంత గొప్ప రామాయణం అండి. మన భగవత్ రామానుజుల వారు శ్రీమద్ రామాయణాన్ని 18 సార్లు విన్నారట. ఒకసారి వింటే మనకి వినేశాం కదా అనుకుంటాం. 18 సార్లు విన్నారట శ్రీమద్ రామాయణాన్ని పెరిగి తిరుమల నంది గారి దగ్గర. ఇప్పటికీ తిరుమలలో మనం పెరిగి తిరుమల నంది గారి సేవించవచ్చు రామాంజుల వారి యొక్క ఆచార్య. శ్రీమద్ రామాయణం గాంధీజీ గారు చదివి అనుకునేవారి రామరాజ్యంగా చెయ్యాలి అనుకునేవారు. తల్లిదండ్రుల ముందు బిడ్డలు పోయేవాళ్ళు కాదట, విధవ స్త్రీలు ఉండేవారు కాదట. లోకంలో చూస్తున్న పొద్దున పేపర్ చూస్తే రకరకాల మరణాలు, కృష్ణలో మైలుపోటాలు ఇటువంటి ఉండేవి కాదట. రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నారు. అసలు దొంగలే ఉండేవాడట, ఉండేవారు కాదట. అసలు వ్యాధులే ఉండేవి కావట. రాముడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ఎంత గొప్ప రాజ్యం. ఇప్పటికీ అంటాం రామరాజ్యం అండి అంటూ ఉంటాం. బాగుంటే నలుగురు అన్నటప్పుడు ఐకమత్యంగా ఉంటే రామలక్ష్మణ భరత శత్రుడులు అండి అంటాం. అదే పోట్లాడుకుంటూ ఉంటే కౌరవుల్లా ఉన్నారండి అంటాం. ఇప్పటికీ ఇల్లు గృహప్రవేశం చేస్తున్నప్పుడు సీతారాము ఫోటోలు లోపలికి తీసుకెళ్తాం.
ఇప్పటికీ వివాహ శుభలేఖలో సీతారాముల యొక్క శ్లోకాన్ని రాస్తాం. ఐకమత్యంగా ఉంటే సీతారాములు అండి అంటామా? ఎప్పుడండి వారు అవతరించింది? త్రేతాయుగంలోనా? ఇప్పటి వరకు చెప్పుకుంటున్నామా? రాముడు చెప్పిన ధర్మం తండ్రి మాట వినాలి అని ఎంత అద్భుతంగా ఆశ్రయించాడండి. అటువంటి రాముడే గొప్ప దైవం అన్నారు 8వ పాశురంలో. 9వ పాశురం తంజమాగియ తండ్రతాయుడు తానుమాయ్ అవై అల్లనాయ్ ఎంజలిల్ అమరన్ కులమదన్ మూవంతముళ్ళ మాలియే అంజనీర్ உலகத்துள்ளி எரிகள் அவன் எவன் புனேமின் நெஞ்சினாதனைப்பான் அவனா குண்டீர் கடல் வண்ணனே அச்சாமூர்த்தினி ஆசிரயிக்கண்டி அண்ணா. அச்சாமூர்த்தி அண்டே விக்கிர ரூபல்ல உள்ள சுவாமினி ஆசிரயிக்கண்டி அண்ணா. திருவல்லிக்கேலோ மனம் சேமித்து உண்டா. ஸ்ரீரங்கல்லோ பிள்ளை ஆடுக்கிட்டு உண்ட. ஸ்ரீரங்கல்லோ உள்ள பிள்ளலந்தரூ ஏ ஆட்ட ஆடுக்கிட்டு அண்டே పెరుమాళ యొక్క ఊరేగింపని, పెరుమాళ యొక్క పాశురాలని, శివాయమడి అని, శివాయమడి పాశురాల సేవాకాలం అని పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మన భగవద్ రామానందవారు అటు పేరు వెళ్తున్నారు. రామానందవారికి మొట్టమొదటి పేరుతో ఇస్తారు. రామానందవారికి అందర్పాడ్ అన్నారట పిల్లలు. ఇంకో పిల్లవాడు రామానందవారు వేషం వేసిన పిల్లవాడు రాబోతున్నారట. నిజంగా రామానందవారు వచ్చారట తీర్థం తీసుకోవడానికి. ఆ పిల్లలు ఆడుకుంటున్న దాన్ని తీర్థంగా తీసుకున్నారట రామాంధ్ర వారు. చూడండి రామాంధ్ర వారి యొక్క గొప్ప ఔదార్యం. అదేవిధంగా ఇప్పటికీ తిరువల్లిక్కేలో బ్రహ్మోత్సవాలకు మనం వెళితే అక్కడ మన పార్థసారథి పెరుమాణి చేయించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల్లో పార్థసారథి వెనకాలే చిన్న పల్లకి ఉంటుంది. అది పిల్లలు చేసిన పల్లకి అంట. అద్భుతంగా చేస్తారు. పార్థసారథి పెరుమాణి ఎట్లా ఉన్నారు అట్లాగే పిల్లలు చేస్తారు పల్లకి. వాళ్ళు అర్థం పెట్టారా? ఈ పిల్లలు అర్థం పెట్టారు. అక్కడ చామరం పెట్టారా? వీళ్ళు చామరం పెట్టారు. ఆ పెరుమాళ్ళకు కూడా మనం అంజలి చెయ్యాలి అంట. మన భగవద్ రామాంజలి వారి వారి జంటలు తీసుకున్నారు కదా. అదేవిధంగా అచ్చామూర్తి మీరు ఆరాధన చేసేటప్పుడు పరంపరనాథుడు గొప్పవాడా, ఈయన గొప్పవాడని సంశయం పెట్టుకోమా అక్కడి. ఈ పరమాత్మే గొప్ప అన్నారు మన నంజయ్యల యొక్క పెరుమాళ్ళు. ఒక సందర్భాన నంజి యొక్క తలుపు కొట్టారట ఒక ఆయన. ఏమడిగారట? రాత్రంలో నిద్రలో గోలండి, ఆ స్వామి తరిపించి నేరేడు పళ్ళు నంజీయరు గారికి ఇవ్వండి, నంజీయరు గారికి ఇవ్వండి అని. ఆ నంజీయరు యొక్క ఆరాధన పెరుమాళ్ళు మన కృష్ణయ్యట. ఆ కృష్ణయ్య నేరేడు పళ్ళు కావాలని మీ కల్లో కనిపించాడట. పేరు కూడా చెప్పారట, పలానా పేరు పెట్టండి అని. అక్షరావతార విగ్రహానికి పేరు పెట్టుకున్నారా? నేరేడు పళ్ళు కావాలనుకున్నాడా? చూడండి వారి యొక్క వైభవం ఏమని చెప్పగలం. ఏ రూపంతో కావాలనుకుంటే ఆ రూపంతో సేవ సాధిస్తాడ. మేము బంగారు మూర్తిని ఆరాధన చేస్తాం, నాకు అదే ఇష్టం అంటాడు. కాదండి, మేము పంచలోహాలతో చేస్తాం, నాకు అదే ఇష్టం అంటాడు. తనకు ఒక అభిప్రాయం లేదా? భక్తులు ఇష్టపడ్డ రూపమే తనిష్టంగా భావిస్తాడా? అటువంటి స్వామిని ఆశ్రయించండి అన్నారు 9వ పాశురంలో. 10వ పాశురం కడల్ వండను కన్నన్ విన్నవరు కరుమాని కొమ్యదారియే అడవరునై కంద పరంశుడరు పండు నూర్తవర్ అడవరం పడై మంగై ఐవరు గట్టాది వంశమత్తు అను తేరు కలవ్య పెరుమాన్ కడే కడల కాండు రెండు వల్ కంగనే. కృష్ణయ్యని ఆశ్రయించండి అంటున్నారు ఈ పాశురంలో. కురుక్షేత్ర రంగంలో భీష్మ పితామహుని ఒకనొక రోజు దుర్యోధనుడు అడిగాడట. ఇంటి నాటింది తింటున్నావు, నువ్వు పాండవుల తరపు మాట్లాడుతున్నావు. భీష్మ పితామహుడు అన్నారట, ఇవాళ నేను యజ్ఞం చేస్తున్నాను, రాత్రి 12 గంటలకి నీ భార్యను తీసుకురా, దుర్యోధన నీ భార్యను తీసుకురా, నేను దీవిస్తాను. సరిగ్గా అదే సమయాన మన కృష్ణయ్య ద్రౌపదీదేవిని తీసుకుని వచ్చాడు. ద్రౌపదీదేవి చెప్పులు మోసాడట మన కృష్ణయ్య. ఎవరన్నా చెప్పులు తీసుకురండి అంటే మనం ఏం చేస్తాం? చెప్పులు కాళ్ళ తీసుకొస్తారు నేనే. కానీ మన కృష్ణయ్య వైకుంఠ నాథుడు ద్రౌపదీదేవి యొక్క చెప్పులు మోసుకొచ్చాడట. భీష్మ పితామహుడు దుర్యోధన్ యొక్క భార్య అనుకుని సుమంగళ భవాన్ని దీవించాడట. కానీ ఎవరు అప్పుడు అనుకున్నారే భీష్మ పితామహుడు. ధర్మం ఎవరి తరపు ఉంటుందే ఆయనే.
పాండవుల తరపు ఉన్నాడు మన కృష్ణయ్య. నేను దీవించడానికి ఎవరు అటువంటి ఆశ్రితుల ఎందు ప్రేమ కలిగిన కృష్ణయ్యని ఆశ్రయించండి అన్నారు ఈ భాషలు. పదకొండవ భాష కణకనుకాండకు అయ్యనాయ్ పరుత్తుకు నన్ను విడినాయ్ మన్ కొంజాలెత్తు ఎనకెళ్ళాం అరుళ్ చెయ్యం బాన వరీసనే பண்கொள்ளோலை விழுநாடன் புருகை கோன் ஜடகோபன்சல் பண்கொள்ளாயிரத்தை பத்தால் பத்தராக கூடும் பயனுமினே. இது பரிபாசராக எவரைத்தை செய்வித்தாரோ வாழ்க்கை பக்தி கருதுகிறீர்கள் அன்று வளர்ச்சி கேட்டாரு திருமண அம்மாயில் ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீ நகரிய மகா பூர்ணாம் தாமிர பண்ணுற இடவே இது மூலராமே ஸ்ரீ ஜடகோபாய மங்களம் ஆழ்வார்.